వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ ఈరోజు మన స్పష్టంలో రేగుల పార్టీ రమ్యారావు గారు ఉన్నారు రమ్యారావు గారు నమస్కారం నమస్కారం రమ్యారావు గారు ఏంటి ఎలక్షన్ రాబోతుంది త్వరలోనే ఇంకా వన్ ఇయర్ ఉంది ఇంకా కేసీఆర్ గారు అనుకుంటే ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఏంటి పొలిటికల్గా పూర్తి స్థాయిలో యాక్టివ్గా అవుతున్నారా ఎట్లా ఆలోచిస్తున్నారు ఏంటి ఫ్యూచర్ మీ అబ్బాయిని ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా మీరే పాలిటిక్స్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా ఎట్లా ఉంది ఆలోచన ఇప్పటికైతే ఏ పార్టీలో లేనండి కాకపోతే పని చేసుకుంటున్నాను బాబు కాంగ్రెస్లో ఉన్నాడు వర్క్ చేసుకుంటున్నాడు బాబుని ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్గా ప్రమోట్ చేయడం అంటే ఏం లేదు పని చేసుకుంటుంటా ఉంటాడు నేనే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే కాంగ్రెస్లోనే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పార్టీ వేరే ఏమైనా ఆప్షన్ ఉందా ఎట్లా ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే ఏ పార్టీలో ఇప్పుడు లేనండి ఇంకో వన్ మంత్ అట్లా టైం పట్టుద్దండి ఆప్షన్ ఏంటి ఎటువైపు ఆలోచిస్తున్నారు మీ అబ్బాయి వైపు ఉంటారా లేకపోతే మీ అబ్బాయికి యాంటీగామని వెళ్ళే ఆలోచనలో ఉన్నారా మా అబ్బాయికి నేను ఎందుకు ఆంటీ ఏ కొడుకు కానీ తల్లి యాంటీ అనేది ఉండదు కదా అయితే కాంగ్రెస్ వైపే మీకు పూర్తి స్థాయిలో మొగ్గు చూపిస్తున్నట్టు ఏంటి ఎట్లా ఉంది కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ వస్తున్నట్టుంది కాంగ్రెస్ని ఇంకోవైపు టీఆర్ఎస్ ఎట్లాగో వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు నడుస్తుంటుంది ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ సర్వైవ్ వైద్యాన్ని నమ్ముతున్నారా ఎట్లా అనిపిస్తుంది మీకు అందరి సమిష్టిగా పనిచేస్తే అయ్యే అవకాశం ఉంటుంది కానీ చాలా కష్టం కష్టతరమైన పని అది ఎందుకు ఎందుకనుకుంటున్నారు కష్టం అని అంటే బాగా అంటే నాయకత్వ లోపం ఉందా లేకపోతే నాయకులు సరిగా పని చేయట్లేరా పార్టీకి ఆదరణ తగ్గుతుంది అనుకోవచ్చా లేకపోతే బీజేపీ వైపు జనం చూస్తున్నారా మనకు తెలిసిందేనా అండి ముఖ్యమంత్రి గారి చాణక్యతనం తెలుసు మనకి బీజేపీ ఏ రకంగా బలపడుతుంది బీజేపీ తెలంగాణను ఏ రకంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్లో గొడవలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లా కుమ్ములాటలు అనేది అది కూడా వాచ్ చేస్తున్నాం మనందరం సో అందుకని కొంచెము ఆ రెండు పార్టీలను తట్టుకొని ఇప్పుడున్న ద ఇప్పుడున్న సినారని చూస్తూ ఉంటే మటుకు కొంచెం వెనుకబడ్డట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనిపిస్తుంది కాకపోతే సీనియర్స్ అందరూ సీరియస్గా వర్క్ చేస్తే డెఫినెట్గా వర్క్అవుట్ అంటే మీకు తెలియదు ఏముంది కాంగ్రెస్లో కుమ్ములాట్లు అనేది చాలా సహజంగా ఉండేవే ఎప్పుడు మనం చూస్తున్న విషయమే గతంలో చాలా ఇంతకు ఇంతకు మించి కూడా చూసినాం అయినా కూడా ప్రజలు కాంగ్రెస్కి ఏదలుచుకున్నప్పుడు ఓట్లు వేశారు ఇప్పుడు ఇది ఇవి ఒక్క దాంతోనే ప్రజలు దూరం అవుతారని అనుకోవచ్చా అట్లా ఆలోచిస్తారా ప్రజలకు కాంగ్రెస్ మీద ఉందండి అభిమానము డెఫినెట్గా ఉంది మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసే భారత్ జోడో యాత్ర కూడా దాన్ని కూడా మంచి ఇన్స్పిరేషన్గా మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరు కూడా రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతున్నప్పుడు మనం కూడా స్తబ్దంగా ఉండొద్దు మంచి యాక్టివ్గా పని అని క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉంది మా అన్ని ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా పని పనిచేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏం లోపంగా అనిపిస్తూ ఉందంటే సమిష్టిగా పనిచేయకపోవడం అధినాయకత్వం సమిష్టిగా పనిచేయకపోవడం అది మైనస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే మొన్న సీనియర్లు కొంతమంది బయటకు వచ్చి పిసిసి అధ్యక్షుడి మీద కొన్ని ఎలిగేషన్స్ పెట్టారు సరే ఒరిజినల్ కాంగ్రెస్ అని లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళని వలసవాదులని టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చారని సీరియస్ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వలేదని రకరకాల అంశాలు తీసుకొచ్చి ప్రెస్ ముందు మాట్లాడారు ఎట్లా అంటే ఈ ఇష్యూలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారు సీనియర్ల తప్ప రేవంత్ రెడ్డి గారు తప్ప అక్కడ తప్పివరిది అనేది మనము జడ్జిమెంట్ ఇవ్వలేం కానీ ఏదైనా కూడా ఈ ఏదైతే వలసొచ్చినారో అని చెప్తున్నారో ఒరిజినల్ అని చెప్తున్నారో ఆ డిఫరెన్స్ లేకుండా అందరు కలిసి చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినప్పుడు కొంచెం సీనియర్స్ను గౌరవించుకుంటూ సీనియర్స్ ఇంపార్టెన్స్ సీనియర్స్కి ఇచ్చుకుంటూ వాళ్ళ అనుభవం కూడా పరిగణనలకు తీసుకోవాలి కదండి డెఫినెట్గా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళు పరిగణలకు తీసుకోవాలి గౌరవించాలి గౌరవించుకుంటూ అప్పుడు వాళ్ళు డిఫరెంట్ పార్టీ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఐడియాలజీ వేరే ఉంటుంది ఇక్కడ డెఫినెట్గా వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది కాబట్టి సీనియర్స్కు అందరు సీనియర్స్ కూడా ఆల్మోస్ట్ మంత్రులుగా చేసిన వాళ్ళే ఉంటారు రెండు మూడు టూ త్రీ టైమ్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అనుభవాన్ని వీళ్ళు పరిగణలకు తీసుకొని పనిచేసుకోవాలి కానీ ఇంకా ఎలక్షన్స్ వచ్చే టైంకి కూడా ఇంకా ఈ ప్రెస్ మీట్లు ఈ కుమ్ములాటలు ఈ గాంధీ భవన్ బయట రచ్చరచ్చా అది చూసే వాళ్ళకు బాగుండదు వేరే పార్టీ వాళ్ళ కలిసి అయిపోద్ది కాంగ్రెస్ క్యాడర్ కూడా అయ్యో అది కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు గౌరవించట్లేరు అనేది ఏమన్నా అట్లాంటిది ఏమైనా కనిపిస్తుందా సీనియర్లని లేకపోతే కాంగ్రెస్లో పుట్టి పెరిగిన వాళ్ళని లేదు ఆయనకి ఇష్టం లేదనుకున్న వాళ్ళని ఏమన్నా దూరంగా నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అట్లాంటి ఫీలింగ్ ఏమైనా కనపడుతుందా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడే రేవంత్ అన్న జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో తను నేను అక్కడ ఉన్నప్పుడే అప్పుడు నేను చూసిన టైం అయితే తను వచ్చినాక తర్వాత నేను బయట లీవ్ అయ్యి బయటకు వచ్చాను కానీ అప్పుడు ఆ సంవత్సర కాలం అయితే ఆయన బాగానే ఉండేది అంటే మరి కొత్తగా వచ్చాననో ఇంకా కాంగ్రెస్ కల్చర్ అర్థం కాకనో ఏందో కానీ బాగానే ఉండే ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న టాక్ అది అసలు ఎవరిని లెక్కలకు తీసుకోవట్లేదు ఎవరికి మెసేజ్ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు సింగిల్గా డెసిషన్స్ తీసుకుంటున్నారు మళ్ళీ ఏ కాంగ్రెస్ కల్చర్ ఏంటి అంటే ఎంత ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులైనా ఇక్కడ నాయకులైనా భవనే కంపల్సరీ గాంధీ గాంధీభవన్లో ఏదైనా అడ్రస్ చేయాలి ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా కానీ అది జరగట్లేదు అన్ని రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరుగుతున్నాయి అని చాలామంది మాట్లాడుతున్న టాక్ అండి అంటే కొంతమంది సీనియర్లు ఈగో ఫీల్ అవుతున్నారా అట్లా ఏమన్నా అనిపిస్తుందా రేవంత్ రెడ్డి చెప్తే నేను వినేది ఏంది లేకపోతే నా మాట రేవంత్ రెడ్డి ఎందుకు వినడు నేను చెప్పిన వాళ్ళకి ఎందుకు రేవంత్ రెడ్డి పదవి ఇవ్వడు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వకపోతే ఈయన ఎట్లా కూర్చోలో కూర్చుంటాడో చూస్తా ఇట్లా ఏమన్నా థింక్ చేస్తున్నారా సీనియర్లు కొంతమంది ఏమన్నా అట్లా ఏమన్నా కూడా వినిపిస్తుందండి మామ మేము ఇంత ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళము మేము ఒక్కొక్కలము రెండు మూడు సార్లు ఎంపీలు అయినాము నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయినాము రెండు రెండు సార్లు మంత్రి పదవులు చేసినాం రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ అట్లాంటి వాళ్ళతోటి మేము పనిచేసినప్పుడే వాళ్ళు సీఎం మేము మంత్రులు ఉన్నా వాళ్ళు సీఎంలు మాకు ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చి మా అసలు మమ్మల్ని ఏమాత్రం లెక్కలకు తీసుకోవట్లేదు మళ్ళీ మేము చెప్పిన వాళ్ళకి పోస్ట్లు ఇవ్వట్లేదు ఫోన్లో అందుబాటులో ఉండడు ఇక చాలా అలిగేషన్స్ అండి కొంచెం ఇగో చెప్తే అంటే ఆయన చెప్పట్లేదు అనే కదండి వీళ్ళు అలిగేషన్ ఇంకా ఈయన చెప్తే మేము వినలేదు అనేది లేదు అక్కడ ఈయన మాకేం చెప్పట్లేదు సింగిల్గా డెసిషన్స్ తీసుకుంటున్నాడు భవన్ రాడు మాకు ఫోన్లు చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు మేము ఫోన్ చేస్తే కూడా ఈ కాంటాక్ట్లకు రాడు అనేది వీళ్ళు అలిగేషన్ నిజంగా అట్లా కనిపిస్తుందంటారా లేకపోతే వాళ్ళకి చూసే కోణం బట్టి ఉంటుంది కదా కొంతమంది ఏమో ఎప్పుడు పోయినా మా కలుస్తున్నాడు ఎనిమిది గంటలకు ఇంటికి పోతే అందరిని పిలిచి మాట్లాడతాడు ఇబ్బంది ఏం లేదు ఫోన్లు మాత్రమే ఎత్తాడు అది వాస్తవం అనేది కొంతమంది చెప్తున్నట్టున్నారు అంటే నిజంగా ఇట్లాంటి ఇష్యూసే ప్రధానం అనుకోవచ్చా లేకపోతే ఆయన్ని ఆ సీట్లో నుంచి పక్కన అనే ఈక్వేషన్స్కి వెళ్ళిపోయారు అనుకోవచ్చా అది కూడా వినిపిస్తుందండి ఇంకా ఈయన మనల్ని ఏమాత్రం లెక్కకు తీసుకున్నప్పుడు ఇట్లా ఉంటే ఎట్లా నడుచు నడుస్తుంది పార్టీ ఎట్లా నడుస్తుంది ఎవరైనా కానీ కానీ మా దాంట్లో ఎవరైనా సరే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకే పీసీసీ రావాలా ఇట్లా బయట నుండి వచ్చిన వాళ్ళని తీసుకుంటే ఈ రకంగా ఉంటుంది కాంగ్రెస్ కల్చర్ అర్థం కాదు వాళ్ళకి దాంతోపాటు ఇప్పుడు ఈయనొచ్చినాక ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి సో అందుకని ఒరిజినల్ ఉన్న వాళ్ళకు సీనియర్స్ మా దాంట్లో ఒకరికిస్తే మాకు ఇలాంటి ఇగో ఫీలింగ్స్ ఏమి ఉండవు అంటే కల్చర్ అంతా తెలుస్తుంది కాబట్టి కలిసి పని చేసుకోగలుగుతాము అనేది వాళ్ళు మాట్లాడుతున్నారంట సీనియర్స్ అంటే పార్టీని ఐజాక్ చేస్తున్నాడు అనేది ఒకటి లోపల ఉన్నట్టుంది ఇది ఇట్లా వదిలేస్తే కాంగ్రెస్ మొత్తం రేవంత్ కాంగ్రెస్ లాగా మారిపోతుంది మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అనేది ఏదో కొంత ఆ ఫీలింగ్ కూడా కొంతమందిలో ఉన్నట్టుంది కదా ఆ టాక్ కూడా వినిపిస్తుందా అండి డెఫినెట్గా అటాక్ కూడా వినిపిస్తుంది అన్న చెప్పేది ఏముంటుంది అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం లేవడమే నా లక్ష్యము దానికోసం నేను పనిచేస్తున్నా నేను ఒక ఫోన్కు అందుబాటులో లేకున్నంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏముంది ఉంది నా తరఫున సమాచారం వాళ్ళకు ప్రోగ్రామ్స్ గురించి వస్తూనే ఉంది కదా అని ఆయన వర్షన్ మనం వినేది ఈ మధ్య ఏదో కొత్త పార్టీ అంటూ రకరకాల క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది ఎవరో జర్నలిస్టు ఒక ట్వీట్ పెడితే చాలా సీరియస్గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి ఆయన ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు చాలా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టించినట్టున్నారు అంటే ఈ ఈ రకమైన స్ప్రిట్ ఏమైనా వస్తుందని ఆయన భయపడుతున్నాడా అనవసరంగా నా మీద కొన్ని అపవాదులేసి పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో ఏమన్నా కొంచెం ఆ ఫీలింగ్ వచ్చిందంటారా రేవంత్ రెడ్డిలో అంత సీరియస్గా తీసుకున్నాడు ఒక చిన్న 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 ట్విట్ అవునండి ఉంది నాకు కూడా మీడియా వాళ్ళే పంపించారు ఈ ట్వీట్కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించింది పంపించి ఎట్లా నడుస్తుంది అని అంటే చూస్తున్నాను నేను కూడా ఈ ఉంటుంది కదండి ఇప్పుడు ఆయన పార్టీ పెట్టాలనుకుంటున్నా ఏంటి అనేది మనకు ఎవరికి కూడా తెలియదు ఆయన మనసులో ఏముంది అనేది ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు కాకపోతే ఇప్పుడు ఎవరో పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా ఈయన ఈయన చేయించినట్టు అది కొందరు పడడము లేకుంటే దాన్ని కొందరు వైరల్ చేయడము ఈయన ఢిల్లీకి ఈజీగా వైరల్ చేయడం ఏదో నడుస్తూ ఉంటది కదండి ఇంక ఇప్పుడు నచ్చినప్పుడు ఎన్నైనా ఉంటాయి కదా నచ్చింది ఒక రకంగా ఉంటుంది నచ్చకపోతే ఒక రకంగా ఉంటుంది కదా అవుతుంటారా సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య దిగ్విజయ్ వచ్చారు మాట్లాడారు సరే ఆయన ఏదో నివేదిక ఇస్తారు దాని మీద అధిష్టానం కొంత యాక్షన్ తీసుకోవచ్చు కానీ లాస్ట్ పాయింట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని పని చేయాల్సిందే కదా అది అది సాధ్యం అంటారా కొంచెం గ్యాప్ అయితే బాగా పెరిగింది సెట్ కష్టమైన పనేనండి అది అవునా కష్టమైన పనేనండి అది ఎందుకంటే ఇంత సీనియర్స్ బట్టి గారి ఇంట్లో సమావేశమయ్యి ఆ సమావేశం తర్వాత మీడియాకు రావడము ఆ తర్వాత వీళ్ళు రేవంతన వర్గం వాళ్ళకు పదవులు వచ్చిన వాళ్ళు రాజీనామా చేయడము దిగ్విజయ్ సింగ్ గారు రావడము ఇంత జరిగినాక ఇంకా అది కరెక్ట్ గా ఎక్కడ సెట్ అవుద్ది కాంగ్రెస్ కి ఇవన్నీ చూస్తానే ఉంటాం కదా నిన్న మొన్న తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ తెల్లవారి అంతా వాళ్ళ కానీ ఇప్పుడు ఎందుకు పరిస్థితి అనిపించట్లేదు చూస్తా ఉంటాయి ఇప్పుడు పాదయాత్ర ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు జనరల్ ఆర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అలాగే మిగతా నాయకులు ఎవరి కాల్ చేసుకోవచ్చు అని కూడా చని చెప్పినట్టు ఉంది పాదయాత్రతో ఏదైనా సీన్ మారే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీని వీళ్ళంతా కోపరేట్ చేస్తారనుకోవచ్చా వీళ్ళు కోఆపరేట్ ఏమో కానీ అసలు మరి ఈ ముందస్తు ఎలక్షన్స్ అది అని అంటున్నారు మరి పాదయాత్రకు మరి ఎట్లుంటుందో ఉంటుందో ఏందో చూడాలి మరి వీళ్ళు పాదయాత్ర జరిగితే కొంచెం ఏదైనా పార్టీకి ఉత్సాహం ఏదన్నా పెరుగుతుందంటారా డెఫినెట్గా ఉంటుంది కదండి పాదయాత్ర ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది కదా ఇప్పుడు మా కరీంనగర్తో పాటు బట్టి గారి ఖమ్మం వరకు కూడా పాదయాత్రలు జరిగినాయి ఎవరికి వాళ్ళు నియోజకవర్గాలు జరిగినప్పుడు స్థానికంగా ఉన్న నాయకులు అందరూ వెన్నంటి నడిచిండ్రు ప్రజల్లో కూడా మంచిగా కనిపించింది ఇంకొక పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుంది కదా అంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇప్పటికీ ఐదు సార్లు పాదయాత్ర చేశారు ఐదు విడతలుగా చేశారు ఇంకేదో ఉందనుకుంటా అది ఎట్లా చూడాలి మరి అది ఇంపాక్ట్ ఉందంటారా బండి సంజయ్ పాదయాత్ర ఇంపాక్ట్ అట్లా తీసి బండి సంజయ్ పాదయాత్రను తీసి పారేసంత కూడా ఏముండదు కాకపోతే ఒక ఎపిసోడ్స్ లాగా ఆయన పాదయాత్ర నడిచింది కంటిన్యూస్గా కాకుండా గతంలో మనం పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు గారు కానీ కాని వారి కానివ్వండి కంటిన్యూగా చేసేవాళ్ళు వాళ్ళు తీసుకున్న కొన్ని రోజులు కొన్ని మంత్స్ అయినా కంటిన్యూస్ చేసేవాళ్ళు వితౌట్ బ్రేక్ కానీ బండి సంజయ్ బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఎందుకంటే ఆయన అమ్మవారి భక్తుడు కాబట్టి ఏదో దీక్ష లాబీ ఉంటారు కాబట్టి మరి దానికోసం కావచ్చు బ్రిక్స్ తీసుకుని ఉంటాడు డెఫినెట్గా మనం అంత తీసుకు వెళ్ళడానికి ఏముండదు వాళ్ళ వాళ్ళ కూడా బాగానే అది వెనకాలకి అడరా ప్రజలాగా కనిపించింది కదా మనకు జనం అయితే రైట్ ఏంటి మీ బాబాయ్ గారు పార్టీ పోయి బీఆర్ఎస్ అయింది సరే బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ వస్తున్నాయి రకరకాల మాటలు వస్తున్నాయి ఆయన ఏమో ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు ఇప్పటికేదో రైతులకు సంబంధించిన కమిటీ వేసినట్టున్నారు లేకపోతే ఇటు మహారాష్ట్రలో బహిరంగ సభ అంటున్నారు లేకపోతే నా వేరే దగ్గర ఇంకా ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యాలయం పెడతామంటున్నారు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా యాక్టివిటీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు చేంజ్ పర్ఫెక్ట్గా ఉందంటారా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎట్లా ఎట్లా చూస్తారు ఇది అందరూ తీసి పారేస్తుండొచ్చు చాలా లైట్గా చూస్తుండొచ్చు రకరకాలుగా మా వినిపిస్తూ ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ఐ నెక్స్ట్ అది ఇది అని కానీ అట్లా తీసిపారేయడానికి లేదు ఎందుకంటే ఓన్లీ ఒక డిప్యూటీ స్పీకర్గా రిజైన్ చేసిన కేసీఆర్ గారు ఒక్కడే ఒక్కడు వాస్తవంగా అప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఇలాంటి ముఖ్యమంత్రి తట్టుకొని బయటకు వచ్చి పార్టీ పెట్టి ఇంతవరకు వచ్చిన ఆయన ఇప్పుడు ఆయన సెకండ్ టర్మ్ సీఎంగా వండుకుంటూ ఇప్పుడు బీఆర్ఎస్ను నడిపిస్తా అంటే దాన్ని అంత తీసిపారేయడానికి ఉండదు కదండి అంటే అప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఆయనకు ఒక పెద్ద వెపను అదే వెపను అదే పార్టీ ఇప్పుడు ఆ వెపన్ని పక్కన పెట్టేసి బి అని పెట్టుకున్నాడు అంటే భారత్ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు ఆ భారత రాష్ట్ర సమితిలో ఉన్న సెంటిమెంట్ ఏంటి అనేది కూడా చూడాలి కదా అది అది దాంతో వర్కౌట్ అవుద్దా ఈ తెలంగాణని ఒక ఇష్యూగా తీసుకెళ్ళి మొత్తం భారతదేశాన్ని ఇట్లా మారుస్తా అని చెప్తే జనం అది అట్రాక్ట్ అవుతారా అప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు ఇట్లాగే అనుకున్నారు మీరే అన్నారు ఇప్పుడు అదే ఒక్క తెలంగాణ అనే పేరు ఆ వాదంతో ఇక్కడి వరకు రెండు రెండోసారి ముఖ్యమంత్రిగా కలిగిన వ్యక్తి ఇప్పుడు డబ్బులు అయినాయి అనుభవం ముఖ్యమంత్రిగా రెండు సార్లు అనుభవం వచ్చింది నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మళ్ళీ ఆయనకు అన్ని విషయాల మీద పట్టుంటుంది పరిజ్ఞానం ఉంది మెయిన్గా రైతులు రైతుల సమస్య మీద డెఫినెట్గా ఆయనకు ఇప్పుడు అని కాదు ఆయన చిన్నప్పటి నుంచి కూడా అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి దాని మీద కూడా ఆయనకు విపరీతమైన నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు భారతదేశం అంతా నేను భారత్ అనే పేరు అప్పుడు తెలంగాణ తెలంగాణ తెలంగాణవాదని పేరు మీద ఎట్లా ముందుకు తీసుకెళ్ళిండో ఇప్పుడు ఈ బిఆర్ బి బిఆర్ఎస్ల బి మీదనే బి భారత్ను రైతులదే ఫస్ట్ తీసుకుంటుండొచ్చు దాంతో ఆయన ముందుకెళ్ళిపోతారు కావచ్చు ఒక్క అంశంతోనే సక్సెస్ అవుతారనేది మీ నమ్మకం నీ నాకు నమ్మకము నేను దీన్ని సక్సెస్ అవుతారని అనట్లేదు నా నమ్మకమని నేను అసలు అనట్లేదు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అప్పుడు తెలంగాణ వాదం పేరుతోటి మీద టీఆర్ఎస్ను నడిపించుకొచ్చు ఇప్పుడు భారత్ బీఆర్ఎస్ బి అనే భారత్ దాని పేరు మీద ఆ సెంటిమెంట్ పేరు మీద అందులో ముఖ్యంగా రైతులను రైతు ఇష్యూస్ను క్యాచ్ చేసేసి ఆయన ముందుకెళ్ళిపోతాడు అని నేను ఆయన దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి ఆయన మెంటాలిటీ ఎట్లా ఉంటుందని చూసిన వ్యక్తిని కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మొన్న ఉండగానే అంతకుముందు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే ఆయన ఏదో మరి పూజకో ఇక్కడికో వెళ్ళినప్పుడే అప్పుడే ఆంధ్రాలో ఫ్లెక్సీలు వెలిసినాయి కదండి ముందస్తుగానే జాతీయ పార్టీని ఎప్పటి నుంచో కదా కేటీఆర్ కూడా చెప్పిండు కదా మేము నువ్వు పార్టీ పెడతాము నేషనల్ చేస్తాము మేము ఇక్కడ ఆంధ్రాలో కూడా పోటీ చేస్తామని కేసీఆర్ కాదు కేటీఆర్ కూడా చెప్పాడు ఇప్పుడు ఇక్కడే కష్టంగా ఉంది వాతావరణం తెలంగాణలోనే ఇప్పుడు భారతదేశం అంతా చేస్తానని ఆయన చెప్తున్నాడు కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడే టీఆర్ఎస్ పని కేసీఆర్ పని అయిపోయింది అనేది ఒక మాట వస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అనొచ్చా ఎట్లా ఎట్లా చూడొచ్చు వ్యతిరేకత ఏమైనా అనిపిస్తుందా డెఫినెట్గా అండి వ్యతిరేకత అయితే ఉంది క్వశ్చన్ ఏ లేదు చాలా వ్యతిరేకత ఉంది ఇప్పుడు ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పట్ల కానీ ఏ వ్యతిరేకత ఉన్నా ఏది ఉన్నా ఎలక్షన్ టైంకు ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కేసీఆర్ గారు ఎలక్షన్స్ టైం వరకు ఎప్పటికప్పుడు ప్రజానాడి మారుతూ ఉంటుందండి ఈరోజున్న రాజకీయం రేపు ఉండదు సమస్యను బట్టి ప్రజల మూడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు నాడి ప్రకారం ఎలక్షన్స్కు ముందు మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీస్తారు మళ్ళీ కొత్త పథకం తీస్తారో అప్పటికి ఉన్న పరిణామాలను బట్టి నాడిని బట్టి ఆయన మళ్ళీ వేరే పథక రచన చేస్తాడు కదా డెఫినెట్గా అంటే అంత ఈజీ కాకపోవచ్చు కదా అంటే ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలు నమ్మిర నమ్మారు ఈజీగా అది తీసుకురాయడానికి లేదు శ్రీనివాసరావు గారు ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారినే తీసుకుందాం ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ముందు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా ఉన్నారు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినాక కూడా కట్టుబట్టలతోటి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి ఆయన మళ్ళీ అక్కడ సీఎం అయ్యి ఎఫిషియెంట్గా ఆ ఫైవ్ ఇయర్స్ ఆయన ప్రూవ్ చేసుకున్నారు వాటి చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు ఏం కలిగింది ఇక కేసీఆర్కి ఎందుకు సాధ్యం కాదు ఇప్పుడు తెలంగాణలోనే బిఆర్ఎస్ కష్టం లేదు మొన్న ఓడిపోయాడు అండి తీసి మొన్న ఓడిపోతే రాజకీయాలలో గెలుపు ఓటంలోనే సహజం శ్రీనివాసరావు గారు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు అంతకుముందు ప్రధాని పివి నరసింహరావు గారు ఓడిపోయారు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు రాజకీయాలల్లో గెలుపోవటంలో సహజం కదండి దాంట్లో మనం తక్కువ చేసి ఏదో ఒకసారి ఓటమి వచ్చినంత మాత్రాన తక్కువ చేసి చూడాల్సింది ఏం లేదు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే అట్లాంటి చంద్రబాబు గారే మళ్ళీ నిలదొక్కుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయి చూపించుకున్నప్పుడు ఇప్పుడు ఈయనకి ఇక్కడ తెలంగాణ మన ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి మనకు కష్టంగా ఉంది పరిస్థితులు బాగాలేవు అని అనుకుంటున్నాం కానీ ఏమో రేపు కేసీఆర్ లాంటి ఆయన ఏం చేస్తాడో అది ఒకటి ఒకవేళ ఇక్కడ బాలేదంత మాత్రాన ఈ రాష్ట్రంలో బాలేదు దేశంలో ఏం చేస్తాడు అనడానికి కూడా ఉండదు కదా ఏం చేస్తాడో ఆయన ఏ ఏదో చేయలేంది ఏదో ఆయన మైండ్లో లేనిది రచన చేయండి అంత సాహసం చేయరు కదా అందులో మోడీ లాంటి మోడీ గారు లాంటి ప్రధానమంత్రిని ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు అది మోడీ గారు లాంటి వ్యక్తిని ఎదుర్కోవడం అమిత్ షా గారు లాంటి ఇద్దరు వ్యక్తులను ఎదుర్కోవడం అంటే ఆ సమాజ వ్యవహారం కాదు వాళ్ళను అసలు ఈ వాళ్ళ ముఖ్యమంత్రి ఈయన ప్రధానమంత్రి అన్న అని ఒక్కొక్కసారి మనం అనుకునే రకంగా ఒకరికొకరు వేసుకుంటారు మళ్ళీ మాట్లాడతా తెలంగాణలోనే కేసీఆర్కి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో కర్ణాటకలోనో మహారాష్ట్రలోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్లోనో ఎట్లా చేస్తారు ప్రజలు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా డెఫినెట్గా వస్తుందండి కాదనట్లేదు కానీ అక్కడ ఇష్యూస్ని ఏం ఫేస్ చేసుకుంటాడో ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఉంటుంది సమస్యలు ఒక్కొక్క రకంగా ఉంటుంది స్థానికంగా ఉన్నాయి ఆ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పుడు కేసీఆర్ గారు కాన్స్టిట్యున్సీ గజ్వేల్ ఒక రకంగా ఉంటుంది హరీష్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక రకంగా ఉంటుంది కేటీఆర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక రకంగా ఉంటుంది మా కరీంనగర్కి వచ్చేసరికి స్థానిక పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అట్లాగని ఒక రాష్ట్రం కూడా డిఫరెంట్ ఉంటుంది మధ్యప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది మీరు అన్నట్టు ఏపీలో ఒక రకంగా ఉంటుంది అక్కడిది కేసీఆర్ అక్కడ ఉన్న వాటిని వాటిని బేస్ చేసుకొని అట్లా ముందుకెళ్ళిపోతుండొచ్చు తెలంగాణలో పెట్టిన సిద్ధాంతం తెలంగాణలో పెట్టిందే ఆంధ్రాలో పెడతారు అనేది ఏమి ఉండదు కదా అండి ఎక్కడ దక్కడ ఆయన చేసే విధానాలు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకే తీరుగా ఉండాల్సి వస్తుంది కదా ఉంట ఉండాలి కదా ఆయన పార్టీ విధానం ఒక రకంగానే ఉంటుందండి ఉండదు అనట్లేదు పార్టీ విధానం జెండా అజెండా ఒకటే రకంగా ఉండవచ్చు కానీ అక్కడ గెటాన్ అవ్వడానికి స్థానిక సమస్యలు ఆ రాష్ట్రానికి సంబంధించినవి ఏమైతే సమస్యలు ఉన్నాయి అనేది మెయిన్గా తీసుకుంటారు కదా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పార్టీ శాఖ పెడతాం బహిరంగ సభ పెడతాం అక్కడ కూడా పార్టీని నిర్మిస్తామని చెప్తున్నారు ఏంటి కేసీఆర్ ధైర్యం ఆంధ్రప్రదేశ్లో వేస్తారా కేసీఆర్ పార్టీ పెడితే అక్కడ ఓట్లు పడతాయి అక్కడ ఎందుకంటే మొన్నటి వరకు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మన అందరికీ తెలిసిందే చీల్చి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆయన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు పోరాటం చేసిన వ్యక్తి అలాంటి కేసీఆర్ని ఆంధ్రాలో యాక్సెప్ట్ చేస్తారా అసలు ఇక్కడ మనం చూడాల్సింది ఏందండి అంటే ఇప్పుడు ఓన్లీ సింగిల్ సోలోగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి లేదు అక్కడ బీజేపీ ఉన్నదా అంటే ఉన్నది అన్నట్టుంది టీడీపీ ప్రతి ప్రతిపక్షం అక్కడ ఉన్నాడుగా ఈ మధ్య బాగా జనసేన పార్టీ ఆ జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఆయన కూడా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఉంది కానీ ఆ క్రేజ్ ఓటుగా క్యాష్ బ్యాక్ అవుతుందా లేదా అనేది తెలియదు కదండి ఇంకా ఇప్పటి వరకు అయితే సో అందుకని మెయిన్గా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు బేరీజ్ వేసుకొని ఒకవేళ టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ అలయన్స్ అయ్యి పనిచేసినా కూడా బీజేపీ ఈ ముగ్గురు కలిసి చేసినా కూడా నాకున్న నాకు నాకున్న అనుభవంతో నేను డెఫినెట్గా చాలా ఈజీగా కాంగ్రెస్ స్ట్రాంగ్ లేదు కాబట్టి చాలా ఈజీగా చేసుకుంటా అనేది కేసీఆర్ ధీమా కావచ్చు అంటే మొన్నటి వరకు తిట్లు తిన్నవాళ్ళు మళ్ళీ ఆశీర్వదిస్తారా అనేది సబ్జెక్ట్ కదా ఇప్పుడు కూడా అంతా కేసీఆర్ ఆంధ్రలో నానా తిట్లు తిట్టాడని కదా ఆ తిట్లు తిన్న వాళ్ళకు కొంత ఏదో కొంత ఇది ఉంటుంది కదా కొంత ఉంటుంది కదా డెఫినెట్గా ఉంటుందండి కేసీఆర్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడ అభిమానించే వాళ్ళు ఉండదైతే కేసీఆర్ వస్తుండగానే రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు లేచిపోయి ఇప్పుడు కేసీఆర్ మీరు అన్నట్టు కేసీఆర్ తోటి తిట్లు వాళ్ళు కేసీఆర్ ఫ్లెక్సీ ఎక్కడ కనబడ్డప్పుడే ఆ ఫ్లెక్సీ ఉండొద్దు మరి కేసీఆర్ దాకా ఎందుకండి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆయన కూడా ఫ్లెక్సీలు పెట్టి ఆయనకు కూడా స్వాగతాలు వాళ్ళకి నేను చూసాను పెట్టుకుంటారు కేసీఆర్ మీద ఇష్టం ఉండేవాళ్ళు వాళ్ళు ఒకరిద్దరు ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఓవరాల్ గా పెద్ద గెలిచి ఓట్లు పడేంత స్థాయిలో ఉంది అనేది ఇప్పుడు కేఏ పాలకు కూడా చాలా మంది ఫ్లెక్సీలు పెడుతున్నారు మనం అంత ఈజీగా ఎవరిని తీసిపడేసే పరిస్థితి లేదు కదా నేనేం అట్లా పోల్చట్లేదులేండి అది అది కరెక్ట్ కూడా కాదు అంటే ఫ్లెక్సీలు అంటుంటే డబ్బులు ఉంటే ఎవరికైనా ఫ్లెక్సిల్ పెడతారు ఏముంది పెద్ద 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 విషయం కాదండి డబ్బులు ఉంటాయి మీరన్నట్టు డబ్బులు ఉంటే ఎవరైనా ఫ్లెక్సీ పెట్టొచ్చు మరి బీఆర్ఎస్ పేరు మీద మొన్న బిఆర్ఎస్ ఆవిర్భావం ముందు ఢిల్లీలో ఫ్లెక్సిల్ పెట్టిండ్రు ఎంబడే తీసేసిండ్రు కదా అక్కడ అంతే కదండి అండి అది మున్సిపల్ వాళ్ళు చేసిందే అది ఏదో మామూలు ఇక్కడ ఉండారా ఆంధ్ర వాళ్ళు ఉండారా మున్సిపల్ వాళ్ళు శ్రీనివాస గారు కదా ఆంధ్ర వాళ్ళు మున్సిపాలిటీ లేకుండానే నడుస్తుందా ప్రభుత్వం అది కదా జగన్ కేసీఆర్ కొంచెం స్నేహం ఉంది కదా ఇవన్నీ నడుస్తూనే ఉండే మీకు తెలివనీ కావు కదా చూసి చూడట్టు పోతుంటారు అది సరే అది ఓకే సరే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు అమ్మల్లో ఒక మీటింగ్ పెడితే తెల్లారి బీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు చాలామంది రియాక్ట్ అయ్యారు తెలంగాణలో చంద్రబాబు నాయుడుకు పని ఏంటి ఆయనకు స్థానం లేదు ఆయన తెలంగాణ వ్యతిరేకి కవిత గారు కూడా రియాక్ట్ అయినట్టుంది ఎక్ ఓ ఏకైక చంద్రుడు తెలంగాణకు కేసీఆర్ మాత్రమే ఏ ఏ చంద్రుడికి ఇక్కడ అవకాశం లేదు ఇంకా ఎర్రబెల్ద అయితే ఒక స్టెప్ వేసి ఇంకా కొంతమంది విమర్శలు చేశారు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు ఇప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన అక్కడ అధ్యక్షుడు వచ్చి ఇక్కడ పనిచేస్తే ఎట్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇప్పుడు కవిత మాట్లాడిందా మంత్రులు మాట్లాడినరా ఎమ్మెల్యేలు మాట్లాడింద్రా అని అంటే వాళ్ళు అక్కడ కేసీఆర్ గారు మెప్పు పొందడానికో మాట్లాడిన మాటలు తప్ప కవిత మాట్లాడిందంటే అట్లా అవసరం లేదనుకోండి కానీ అంటే వీ వీళ్ళు ఇప్పుడే ఎందుకంత వీళ్ళు ఎందుకు అసలు ఇక్కడ ఎవరు ఉండరు మళ్ళీ ఒక టీఆర్ఎస్ ఉంటుంది మేమే ఉంటాము అనుకున్నప్పుడు ఒక్క సభకి అంత భయపడాల్సి ఎత్తుకపోవాల్సిన అవసరం లేదు కదా పట్టించుకోనట్టు ఉండొచ్చు కదా ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోయినట్టు ఏదో అయినట్టు వీళ్ళు మాట్లాడడం అవసరం లేదు కదా అలా అర్థమే లేదు అసలు వాళ్ళు ఏమి రెచ్చగొట్టలేదు కదా అక్కడ ఖమ్మం సభంలో వాళ్ళు రెచ్చగొట్టింది లేదు చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి టీడీపీకి రండి అని ఆయన ఆహ్వానం పలికిన్రు వివిధ పార్టీలలో కాంగ్రెస్లకు వెళ్ళిపోయిన వాళ్ళకు కానివ్వండి టీఆర్ఎస్లకు వెళ్ళిపోయిన వాళ్ళకు కానివ్వండి ఆయన చెప్పారు మళ్ళీ వచ్చేసేయండి పునర్వైభవం వస్తుంది అన్నట్టు ఆయన చెప్పినరు చెప్పిన దానికి ఆయన కార్యకర్తలకు పిలిపించిన దానికి ఈ ఇప్పుడు మాట్లాడిన నాయకులు ఇక్కడొక్కడే చంద్రుడు ఉంటాడు ఇక్కడ ఏమవసరము అని అనేంత అవసరం ఫస్ట్ వీళ్ళకు లేదు కదా ఇప్పుడు అనేది ఏంటంటే ఆ సెంటిమెంట్కు మేమే హక్కుదారులు అని ఇన్ని రోజులు క్లెయిమ్ చేసుకున్న టీఆర్ఎస్కు అది పోయింది అనేది నా భావన అంతే కదా ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్గా మారిందంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అడుగు పెడుతున్నాము కర్ణాటకలో అడుగు పెడుతున్నాం అంటే కర్ణాటక కూడా ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చి తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకొని డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉంది కదా ఎందుకు కాదంటారు ఎందుకు ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ అది తెలంగాణ ఇది అని ఎట్లా అనగలుగుతారు అది ఓ పెద్ద ఆయుధాన్ని చేజేతులారో వదులుకున్నారేమో అనిపిస్తుంది అవునండి నేను అదే చెప్తున్నా వీళ్ళకి అసలు ఆ ఖమ్మం సభ గురించి చంద్రబాబు గారి గురించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావడము అని అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ టీడీపీ పార్టీని ఏం మూసేయలేదు తెలంగాణలో టీడీపీ పార్టీకి ఎవరో ఒకరు అధ్యక్షుడు ఉంటున్నారు పని చేసుకుంటూనే ఉన్నారు నడుస్తూనే ఉంది అలాంటప్పుడు ఇప్పుడు టీడీపీ పార్టీని మొత్తం తెలంగాణలో మూసేసి మళ్ళీ ఇప్పుడు ఏదో ఇప్పుడే మళ్ళీ ఇప్పటికీ ఇప్పుడు వచ్చి చంద్రబాబు గారు ఓపెన్ చేసినట్టు వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు అని నేను అంటున్నాను అండి ఇప్పుడు షర్మిల గారు కూడా బాగా అడావుడు చేస్తున్నారు ఆమె పాదయాత్ర సరే ఆమెను తీసుకొచ్చి మొన్న హైదరాబాద్లో ఏదో ధర్నా చేస్తా అంటే కారుతో పాటు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఆమె తర్వాత దీక్ష చేయడం చాలా చాలా నడిచాయి ఆమె కూడా చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఆమె కూడా నాకు రైట్ ఉంది అని బల్ల గుద్ది చెప్తున్నారు ఎట్లా చూడాలి ఇప్పుడు షర్మిల గారు ఏమైనా ఫోర్స్ అయ్యే అవకాశం ఉందండి అంత తీసిపారేయడానికి ఏం లేదు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గతంలో పదయాత్ర చేసింది ఇప్పుడు కూడా ఎవరేమన్నా పట్టించుకోకుండా ఆమె పని ఇది ఆమె చేసుకుంటూ పోతూనే ఉంది నా ఇనక పది మంది వస్తారా వెయ్యి మంది వస్తారా అని లెక్కకు తీసుకోకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంది ఆమెకి ఏముందో మరి తను ఏం ఆమె పట్టుదల ఏంటో ఆమెకు తెలంగాణకు మొదటి మహిళా ముఖ్యమంత్రి నేనే అని ఆమె ఓపెన్గా క్లైమ్ చేస్తుంది కదా అదేనండి అది నేను కూడా విన్నాను క్లైమ్ చేయడమేందండి క్లియర్గా వెరీ క్లియర్గా చెప్పేసింది ఎప్పటికైనా నేను సీఎం అవుతానే ఆమె చెప్పేసింది ఒక మా ఒక ముఖ్యమంత్రి కూతురుగా మాజీ ముఖ్యమంత్రి కూతురుగా ఆమె నేను ముఖ్యమంత్రి అవుతా అని ఒక సింగిల్ సెంటెన్స్లో చెప్పేసింది అంటే దాని వెనకాల ఆమె పట్టుదల ఏముందో ఆమె దానికి తదనుగుణంగా ఏ రకంగా అడుగులు వేస్తుందో దానికి మరి ఎవరు మద్దతు ఉన్నారో ఏది లేనిది అంత ఈజీగానైతే అక్కడ అన్న సపోర్ట్ లేకుండా ఇక్కడ అన్నకు సపోర్ట్ ఉన్న ముఖ్యమంత్రి గారిని ఈ గవర్నమెంట్ను విమర్శించుకుంటూ ఆమె తనకు తను పాదయాత్రలు తన పని తను చేసుకుంటూ వెళ్ళడం అంటే అది అన్న కదా అసలు మాట్లాడలేము అంటున్నారు కదా నేను ఏమంటున్నాడు అండి అదే అంటున్నాను అక్కడ అన్న సపోర్ట్ లేకుండా తెలంగాణకు వచ్చి అన్నకు సపోర్ట్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ మీరే అన్నారు కదా ఇంతక టీఆర్ఎస్ జగన్ ఫ్రెండ్షిప్ ఉంది సపోర్ట్ ఉంది వాళ్ళకు బాగానే ఉంది కదా అని మరి అట్లాంటి ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో ఏమి ఇక్కడ తెలంగాణలోకి వచ్చి సపోర్టు ఉన్న ముఖ్యమంత్రి గారిని అంత తీవ్ర స్థాయిలో విమర్శించడము అంటే మామూలు విషయం కాదు కదా అంటే బీజేపీ వదిలిన బాణం అని చెప్తున్నారు కదా అందరూ చెప్తున్నారు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా గట్టిగా మొన్న కామెంట్ చేసినట్టారు బీజేపీ వదిలిన బాణం టీఆర్ఏ షర్మిల అని ఏమోనండి ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అన్నాను ఓపెన్ సీక్రెట్ ఆ రోజు అప్పుడు అది ఓపెన్గా ఆమె చెప్పుకుంది అందరం చూసాం కానీ ఇప్పుడు ఒకరు జగనన్న ఒకరు బీజేపీ బాణం ఒకరు టీఆర్ఎస్ బాణం అని ఎవ ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు మీరు ఏమన్నా మాట్లాడుకోండి కానీ నా పని ఏం చేసుకొని పోతానని ఆమె పని ఆమె చేసుకొని పోతా ఉంది ఎవరి బాణము ఆమె అయినా కాకున్నా ఆమె ఒక ఐదు సీట్లే అనుకుందాం అనుకోండి అవి కూడా కీలకమవుతుండవచ్చు రేపు హంగు వస్తే కాబట్టి అంత అంత ఏమి లేదంటారు ఎందుకు తీసిపడేస్తారండి తీసి పారేయడానికి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఆమెకు మాజీ ముఖ్యమంత్రి కూతురు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు నాకు తెలిసి ఆంధ్రా కంటే తెలంగాణలోనే వాస్తవంగా ఎక్కడు ఎక్కువ ఉన్నారు ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారి పేరు వస్తేనే గుర్తు చేసుకుంటూ ఉంటారు మరి అట్లాటప్పుడు ఆయన కూతురు వచ్చి తిరుగుతూ ఉంటే ఎంతో కొంత ఉంటుంది కదండి వందల పది పర్సెంట్ అని ఉంటుంది కదా ఇంపాక్ట్ రైట్ చూద్దాం ఇవన్నీ చాలా ఎక్వేషన్స్ రకరకాలే ఉంటాయి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు తెలంగాణలో ఇప్పుడు పార్టీలు ఎక్కువైపోయినాయి మొన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీ వైసీపీ ఇంకా పాల్ పార్టీ బీఎస్పీ రకరకాల పార్టీలు వచ్చేసినాయి మరి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఏంటనేది చూడాలి రెండోది రమ్యారావు గారు ఇప్పుడు ఏంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి కానీ అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ఇంత సీరియస్ ఎలిగేషన్స్ లేవు కాళేశ్వరంలో కమిషన్లు తిన్నావు లేకపోతే భగీరథంలో కమిషన్లు తిన్నావు లేకపోతే అక్కడ కమిషన్ తిన్నావని ఒక వేక్ విమర్శ తప్పితే ఒక ఒక పద్ధతి ప్రకారం ఎవరు చేసింది లేదు కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి రకరకాల విమర్శలు వస్తున్నాయి సిబిఐ వస్తుంది ఈడీ వస్తుంది రకరకాల సమస్యలు వస్తున్నాయి ఏకంగా ముఖ్యమంత్రి కుమార్తె మీద పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి షార్ట్షీట్లలో పేరు వచ్చింది సిబిఐ ఇంటికి వచ్చి విచారణ చేసింది ఇవి ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదా ఇట్లాంటి ఆరోపణలు కేసీఆర్ ఫ్యామిలీ మీద వస్తాయని మీరు ఊహించారా చెప్పారు డెఫినెట్గా అలిగేషన్స్ వస్తాయి ఏదో జరుగుద్ది అని అనుకున్నాను కానీ మరీ ఇంత దిక్మాన లిక్కర్ స్కామ్ వస్తుంది అని అయితే గెస్ చేయలేదు కాకపోతే వీళ్ళ యాటిట్యూడు నేను చూశాను కాబట్టి డెఫినెట్గా ఏ ఏదో కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోయింది కానీ సెకండ్ టర్మ్కు ఇబ్బంది తెచ్చే చేస్తూ ఉన్నారు అనేది నాకు ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళు చే చేశారు కూడా కానీ మరీ ఈ లిక్కర్ స్కామ్ది ఇంత దారుణంగా దీంట్లో ఎంటర్ అవుతారా అనేది మాత్రం ఫేస్ చేయలేరు ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా పేరు వచ్చింది సరే ఒకసారి వచ్చి విచారించిపోయారు మళ్ళీ పిలుస్తారని చెప్తున్నారు షార్ట్ షీట్లో పేరు ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఇది కూడా ఉంది చేస్తారా అవకాశం ఉందంటారా అట్లాంటి అరెస్ట్ అనేది పెద్ద రాజకీయంగా చాలా పెద్ద అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కవిత గారిని ఇప్పుడు మనం మీరు నేను చూసినట్టు ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సార్లు చార్జ్షీట్లో పేరు వచ్చింది మరి అన్ని ఫోన్లు పగలగొట్టి అన్నీ రెండు నెంబర్స్ చేంజ్ చేసి అవన్నీ ఈడీ చూపిస్తూ ఉంది కదండి చూపించినప్పుడు మరి అవన్నీ కూడా ఇంకా ఇంకా కూడా కొత్త కొత్తగా కొన్ని విషయాలు యాడ్ చేస్తారు అని అన్నప్పుడు కొంతమందిని విచారించి అందులో స్ట్రాంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఉంటే మటుకు మరి ఏదైనా జరగవచ్చు మనము అనుకోవడం జరుగుద్దా ఇది చాలా ప్రకంపన అవుతుందేమో అని మనం అనుకుంటున్నాం కానీ కవిత ఫస్ట్ ఎప్పుడైతే సిబిఐ అనగానే కవిత ఫస్ట్ చెప్పింది కదండి మా అంటే జైల్లో పెడతారు అంతే కదా అని తను ప్రిపేర్ అయిపోయి మాట్లాడినట్టు మాట్లాడేది కదా అంటే ప్రిపేర్ కావడం అంటారా అది దాన్ని సరే రాజకీయంగా వేధిస్తున్నారనేది వాళ్ళ ఆరోపణ కదా కాబట్టి ఎంత దూరమైనా వాళ్ళు వెళ్తారు చేసే చేసుకోండి ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడండి అట్లా ఆ కోణంలో చూడాలి కదా ప్రిపేర్డ్ అవ్వకుంటే ఆ మాటే రాదు కదండి ఏం చేస్తారు మా అంటే జైల్లో పెడతారా అనేది రానే రాదు కదా నేను చేయనే లేదు తప్పు నువ్వు ఎందుకు ఒక నేను ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ఆడపిల్లని అన్నందుకు ఇబ్బంది పెడుతున్నారని మా మాట్లాడతారు కదా ఖండిస్తారు సీరియస్గా నిజ నిజంగా కవిత ఇన్వాల్వ్మెంటే లేకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు వేరే రకంగా ఉండేది అవును మీరు అన్నట్టు నిజమే అంటే కవిత గారు ఎప్పుడైనా రాజకీయంగా నన్ను వేధిస్తున్నారు లేకపోతే ఈ ఈడీ వెంటాడుతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న ఈ కేసులో నా ప్రమేయం వంద శాతం లేదు నేను ఢిల్లీ వెళ్ళలేదు నేను పలాని అభిషేక్తో మాట్లాడలేదు పలాని ఇంకొక ఆప్ లీడర్తో మాట్లాడలేదు లేకపోతే ఉబ్బెరాయి హోటల్కి వెళ్ళలేదు ఇట్లాంటివి ఏమి మాట్లాడుతున్నట్లేరు కదా అవునండి ఆ ఇష్యూస్ ఏమన్నా గట్టిగా అడ్రస్ చేస్తే ఆ మీద కాన్ఫిడెన్స్ పెరిగేదేమో కొంత అంటే కవిత ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్మెంట్ ఒకవేళ ఉన్నట్టయితే ఉన్నట్టేంది ఇంకా ప్రూఫ్లే చూపిస్తూ ఉన్నారు ఈడీ ఇన్నిసార్లు ఇన్ని మొబైల్ ఇన్ని సిమ్ములు ఇన్ని ఛార్జ్షీట్లు ఇన్నిసార్లు పేరు వచ్చింది అంటే డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది బయటకు వచ్చేసింది స్కామ్ బయటికి వచ్చేసింది వచ్చేసినాక ఆ ఫోన్లు బాగా కొడితే ఎవిడెన్స్ లేదు అని ఏదో అనుకున్నారు ఏ ఏ పిచ్చి మీద ఇచ్చిండో ఆ సలహా ఆ ఫోన్లు కొడితే డాటా దొరకదని అక్కడనే ఎంత చిన్న మిస్టేక్ తోటి వీళ్ళు ఎంత ఈజీగా దొరికిపోయినరు అనేది కనిపిస్తూ ఉంది మనకు బ్లండర్ మిస్టేక్ వాళ్ళు చేసిందే అక్కడ ఆ ఫోన్లు పగలగొట్టడము అనేది అసలు తప్పు చేయనట్టయితే ఫోన్లు వాళ్ళు కొట్టాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అది కవిత వాడే ఫోన్లు కూడా కాదు అవి పీపీఏల దగ్గర ఉంటాయి ఆ ఫోన్లు పేరు కవిత పేరు మీద ఉంటాయి ఆ సిమ్లు మొబైల్స్ పీఎల దగ్గర ఉంటాయి మరి అదే మొబైల్స్ వాడింది అని ఈడి చూపిస్తూ ఉంది ఆ రెండు నెంబర్సే కవిత పర్సనల్గా యూజ్ చేసే నెంబర్లు వాళ్ళు చూపించలేదు మరి ఇంకా అట్లాటప్పుడు ఏంటి అని అంటే నేను తప్పు చేయలేదు నాకు సంబంధమే లేదు నేను దేనికైనా సిద్ధము దేనికైనా రెడీ అని అనడానికి అక్కడ స్కోప్ లేదు కదా చూపిస్తుండ్రు కదా ఎవిడెన్సెస్ అంటే ఆమెకు కూడా అర్థమైపోయి కొంత సెంటిమెంటల్గా మాట్లాడుతుంది అనేది మీ ఉద్దేశం అంతేనా సెంటిమెంటల్ కాదు ఇంకా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది ఇట్లా బయటికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతోపాటు ఎవరు కూడా ఈ స్కామ్కి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు ఏదో ఒకరిద్దరు కవిత పార్లమెంటరీ కింద వచ్చే కాన్స్టిట్యున్సీ వాళ్ళు సపోర్టింగ్కి వచ్చినట్టున్నారు కవిత కింద పనిచేసే జాగృతి వాళ్ళు కొందరు సపోర్ట్ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద సపోర్ట్ వచ్చినట్టు కూడా మనకు కనిపించలేదు కదా కేసీఆర్ గారు ఉన్నాక ఇంకా మిగతా సపోర్ట్ ఏం పెద్దగా ఏముంటుంది స్టేట్మెంట్లే కదా మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా ఆయన ఎప్పటికప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పిలిపించుకొని మాట్లాడేదో సలహాలు సూచనలు అవి ఇస్తున్నట్టున్నారు కదా అవునండి ఒక కన్న తండ్రిగా కన్న కూతురుకు ఇంకా స్కామ్ల తెలియక ఆయన నోటీస్లో లేకుండా జరిగిన స్కామ్ అయినా కానీ అందులో ఇరుక్కపోయింది కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి ఆయన సలహాలు ఇవ్వాల్సిందే ఇంకా నువ్వు ఇష్టం నట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే దాంట్లో డెఫినెట్గా ఆయన ఇస్తారు కదా డెఫినెట్ డెఫినెట్గా గైడెన్స్ ఇస్తారు కానీ మామూలుగా అంతకుముందు ఒక్కసారి బీజేపీ వాళ్ళు కవిత ఇంటి ముందు వెళ్ళి ధర్నాకు చేయగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అత్యుత్సాహం చూపించింది అది మంత్రులు ఎమ్మెల్యేలు అందరు రోజు వెళ్ళి ఏదో కవితకి ఏదో జరిగిపోయినట్టు ఎంతమంది వెళ్ళి మద్దతు తెలిపారు మరి ఇప్పుడు ఏమైపోయింది ఆ మద్దతు అంతా అది కనిపించట్లేదు కదా మనకి ఇక్కడ మరి ఏ నాయకుడు కూడా చెప్పట్లేదు కదా గల్లీ నుంచి హైదరాబాద్ వరకు జాగృతి వాళ్ళని వదిలిపెట్టండి టీఆర్ఎస్లో ఉన్న లీడర్లు వాళ్ళు కవితక్క తప్పలేదు కవిత మేడం తప్పలేదు అని ఎవరేం మాట్లాడట్లేదు కదా మీరు ఒక మాట చెప్తున్నారు కేసీఆర్కి తెలియకుండా జరిగింది అనేది నిజంగా అట్లా జరిగి ఉంటుందండి ఎందుకంటే షార్ట్షీట్లో ఒక అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు కవిత దాదాపు నూట తొంభై కోట్ల రూపాయల బిజినెస్ చేశారు విలువైన మద్యాన్ని అమ్మారు అనేది అందులో ఒకరు పేర్కొన్నారు దాదాపు రెండు వందల కోట్లకు సంబంధించిన ఇష్యూ అది అని క్లియర్గా అర్థమవుతుంది ఆమె వ్యాపారం చేస్తున్నట్టుగా కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది అంత పెద్ద బిజినెస్ చేస్తుంటే కేసీఆర్ ఎట్లా ఎట్లుంటుంది ఇదంతా రెండు వందల కోట్లు కాదండి అది చాలా పెద్దది వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చింది అది ప్రాథమికంగా ఇచ్చింది అది ఈ రెండు వందల కోట్లదే కేసీఆర్కు తెలవకుండా జరిగిందా అనేది మీ డౌటు ప్రజల డౌట్ వింటున్న వాళ్ళందరి డౌట్ కానీ ఈ శకుని వెనకుండి కవితతోటి ముందుకు జరిపించి వందల నుంచి వేల కోట్లయే వాళ్ళ కేసీఆర్కి తెలియకుండా పెట్టుబడులు పెట్టినరు వివిధ మార్గాల ద్వారా అక్వైర్ చేసుకున్నారు అదే చేసుకోగలేదు ఈ మాత్రం ఈ నూట తొంభై కోట్లు వీళ్ళకి ఇద్దరికి ఏం లెక్క కాదు కదండి డెఫినెట్గా కేసీఆర్కి తెలియకుండానే జరిగింది అది ఎవరికి తెలియదు ఇంకా కేసీఆర్ కి తెలిసి ఉంటే ఇప్పుడు పోనీయండి హరీష్ రావు గవర్నమెంట్ చేస్తున్నట్లు తెలిసి ఉండొచ్చు ఏమో కానీ స్కామ్ గురించి సెలవు ఒకవేళ కానీ బిజినెస్ వివరాలు అయితే ఐడియా ఉంటది కదా ఐడియా ఉండదండి బిజినెస్ చేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు వేరే బిజినెస్ లో డిఫరెంట్ లిక్కర్ బిజినెస్ కు కవితను ఎందుకు ముందు ఉంచుతారండి ఒప్పుకునేవాడు ఒప్పుకునే ఇప్పుడు హరీష్ గవర్నమెంట్లో ఉన్నారు కేటీఆర్ గవర్నమెంట్లు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కదా వాళ్ళు వద్దు ఈ బిజినెస్ అనుకున్నప్పుడు ఇప్పుడు అది రాజ్యసభ అయినా ఈ శకుని ఉన్నాడు కదా మరి వాడిని వాడి నుంచి నడిపిస్తాడు కదా కేసీఆర్ఏ చేయించినప్పుడు కవితతోటి ఒక ఆడపిల్లతోటి ఎందుకు చేపిస్తారు చెప్పండి ఇంకా చె కేసీఆర్ ఒక చిటికేస్తే పార్టీలు ఎవరు ఎవరైనా ముందుకొస్తారా బిజినెస్ చేయడానికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కేసీఆర్ చెప్పినప్పుడు ఎవరైనా ఉండమంటే ఉంటారా చేస్తారు ఆ బిజినెస్ చేయమంటే కానీ కవితనే ఎందుకు వస్తారండి రేపు అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి కేసీఆర్ పరిస్థితి ఏంటి ఎట్లా అది కొంత అవమానకరమే కదా డెఫినెట్గా అవమానకరమే కానీ ఏముండదు పరిస్థితి అందులో దాన్ని కూడా మంచి పొలిటికల్ అవకాశవాదంగా చాలా మంచిగా మళ్ళీ చేసుకుంటారు బీజేపీ మీద దోషేస్తారంటారా బీజేపీ మీద దోషేయడం కాదు ఇప్పుడు ఈ ఏదైతే వ్యతిరేకత ఉందో కొంచెం ప్రభుత్వం మీద ఈ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల బంధువుల వీళ్ళు దోసుకుంటున్న దాని మీద వ్యతిరేకత ఉంది కదా కొన్ని ఏమో కేసీఆర్ చేతులారా చేసుకున్న ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు ఫుల్ఫిల్ ఇడ్జ్ కాలేదు అవి కేసీఆర్ చేసుకున్నాయి కదా మిగతాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయన వైఫల్యం ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాయకుల వైఫల్యం ఉంది ఇక్కడ నాయకుల దోపిడీ అనండి నాయకులు అది పని పనితీరు బాగాలేకపోవడము ఏదైనా అనుకోండి అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు కవిత అరెస్ట్ అయిందనుకోండి అరెస్ట్ అయితే వీళ్ళకి అవన్నీ సైడ్ ట్రాక్ అయిపోద్ది కదా అండి మొత్తం డైవర్ట్ అయిపోతాయి కదా మొత్తము కవిత అరెస్ట్ను ముందుంచి వీళ్ళు దాన్ని కూడా మంచిగా పొలిటికల్గా వాడేసుకుంటారు అది అది కూడా మంచిగా ఓట్ బ్యాంక్ ఎట్లా మలుచుకుందామా అని డెఫినెట్గా మలుచుకుంటారు సరే వాళ్ళు చెప్తారు కానీ జనం యాక్సెప్ట్ చేయాలి కదా జనం నమ్మాలి కదా అంటే కవిత స్కామ్లో లేరు ఆమెను ఇరికిస్తుంది బీజేపీ అని జనం నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా లేదండి మనమైనా ఇంకా కొంచెం ఒక వెనకముందనుకుంటాం కానీ ప్రజలే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు దీని మీద ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది ప్రజల్లో ఏ పార్టీల కార్యకర్తలు కాదు ప్రజలే ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు ఈ స్కామ్ మీద ఒక రకంగా అది చాలా ఘోరమైన అవమానమే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కవిత ఇన్వాల్వ్మెంట్ అనేది కానీ వీళ్ళు మాత్రం దాన్ని కవిత అరెస్ట్ చేస్తే మాత్రం దాన్ని ఏ విధంగా పొలిటికల్గా చేసేసుకుందాం పొలిటికల్గా యూజ్ చేసుకుందాం అనే దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి జనం నమ్మకపోతే ఏం చెప్పినా కూడా ఉపయోగం ఉండదు కదా రేపు ఉద్యమాలు తీసినా లేకపోతే అరెస్ట్ చేశారని రోడ్ల మీదకి వచ్చినా లేకపోతే బీజేపీని టార్గెట్ చేసినా లేకపోతే రాజకీయ వేధింపులని ఎంత చెప్పినా కూడా జనంకి అది లేకపోతే ఉపయోగం ఉండదు కదా ఇంకా నష్టం అవుతుంది అప్పుడు ఉపయోగం ఉండదు కానీ కేసీఆర్ గారికి ఉన్న ధీమా ఏంటి అని అంటే ఆయన పెద్ద ధీమా నా ఏంటి రైతు బంధు పనిచేస్తుంది రైతు బీమా పనిచేస్తుంది నా పెన్షన్ పనిచేస్తుంది నా నా కరెంట్ పనిచేస్తుంది నా పథకాలు పనిచేస్తున్నాయి ఇంకేంటి వాళ్ళు చాలు నాకు అని అనుకుంటారు కదా ఆయన కవిత ఇంకొక అంశాన్ని కూడా క్లైమ్ చేసుకుంది నన్ను బీజేపీలోకి రమ్మన్నారు మహారాష్ట్రలో షిండే లాగా ఒక ఆపరేషన్ చేయమని అన్నారు నేను ఒప్పుకోలేదు అందుకోసమే ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇట్లా ఈడీలు సిబిఐలు వస్తున్నాయనేది ఆమె వాదన రెండుసార్లు ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి కూతుర్ను సిట్టింగ్ ఎమ్మెల్సీ కవితను బీజేపీ వాళ్ళు రమ్మన్నారు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎందరో ఉంటారు నా లాంటిది ఉంటుంది ఇంకా టీఆర్ఎస్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు అందరిని వదిలిపెట్టే ఒక కవితను ముఖ్యమంత్రి కూతురు కవితనే ఎందుకు రమ్మంటారు ఆమెకు అంటే పెద్ద నాయకురాలు ఆమె చెప్తే టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు వింటారు ఆమె కొంత క్రేజ్ ఉంది కాబట్టి ఒక ముప్పై మందినో నలభై మందినో తీసుకొస్తే గవర్నమెంట్ని కూల్చొచ్చు ఇట్లా అంటే ఏదో ఈక్వేషన్స్ వేసి ఉంటారేమో బీజేపీ వాళ్ళు ఆ గత సీన్ లేదంటారా కవితకి లేదండి ఇప్పుడు వేరే అసంతృప్తి ఉన్న వేరే నాయకుడు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీలే వేరే పార్టీ కూడా కాదు వేరే నాయకుడిని గురి తీసుకొని వాళ్ళు ఇలాంటి ఆలోచన చేసినట్టేనన్నా కొంచెం అర్థం ఉంటుంది మరి కేసీఆర్ కన్న కూతురు కవితను పార్టిసిపేట్ చేసుకొని రాను షెండేగా అని ఎవరు ధైర్యంగా అంటారండి కానీ రెండు వేల పద్దెనిమిదిలో అదే బీజేపీ అమిత్ షా గారి టీంకి సంబంధించి కోఆర్డినేట్ టీమో ఏదో సంథింగ్ ఏదో ఉంది అసోసియేట్ అయిన టీం ఆ టీంకి సంబంధించిన వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి లీవ్ అవ్వగానే ఆయన ఒక ఐదు సార్లు నన్ను కలిశారు కలిసి మీరు బీజేపీకి రండి అని ఇన్వైట్ చేశారు నన్ను నేను ఇప్పటికిప్పుడు రాలేనండి నాకు టైం కావాలి బాబు కాంగ్రెస్లో ఉన్నాడు నేను జస్ట్ ఇప్పుడే కాంగ్రెస్ నుంచి లీవ్ అయ్యాను ఇప్పటికిప్పుడు ఊరికే కండవాళ్ళు మార్చుకునేది నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఆయన నన్ను చాలా కన్వీన్స్ చేశారు ఏం చేసినా కూడా లాస్ట్ మోడీ గారి మీటింగ్ ఎలక్షన్ టైంలో జనరల్ ఎలక్షన్ టైంలో మోడీ గారి మీటింగ్ అమిత్ షా గారి మీటింగ్లో జాయినింగ్ అవ్వమని అన్నారు నేను మొన్న మేడ్చల్కి ఒక పూజకి వెళ్తే కూడా అక్కడ వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు చెప్తున్నారు అప్పుడు మీరు అమిత్ షా గారి మీటింగ్లో మోడీ గారి మీటింగ్లో మీరు జాయిన్ అవుతారని మేమందరం చూసాము మీరు వస్తున్నారు వస్తున్నారొస్తున్నారని చివరి నిమిషంలో మీరు రాలేదు అని ఆమె చెప్పారు మాజీ మహిళా ప్రెసిడెంట్ బీజేపీ మాజీ మహిళా ప్రెసిడెంట్ కొన్ని నాకు కలిసింది సండే రోజు అంటుంది మీరు అప్పుడు జాయిన్ అవుతారు అంటే నన్ను అంత ప్రెషర్ చేశారు అంత కన్వీన్స్ కూడా చేశారు మీకు గౌరవం ఇస్తామని కానీ నేను అప్పటికప్పుడు మారే ఉద్దేశం లేకుండా కొంచెం వెయిట్ చేస్తానని చెప్పాను ఆ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పిండు ఇంత ఆలోచిస్తున్నారు మీరు అదే మీ చెల్లె కవిత గారేమో ఇక్కడ జనరల్ ఎలక్షన్ ఇంకా అవ్వనే లేదు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగానే నడుస్తూనే ఉంది అసలు ఆమె ఏమో ముందే అడ్వాన్స్గా మా ఇక్కడ మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందో రాదో నేనైతే పక్క గెలుస్తా నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలవగానే నేను బీజేపీకి వచ్చేస్తా నాకు సెంట్రల్ మినిస్ట్రీ ఇవ్వాలి అని ఆమె మాట్లాడేసుకుంటుంది మీరేమో రమ్మని ఇంత చెప్తా ఉంటే మీరేమో ఆలోచిస్తూ ఉన్నారు అని ఆయన అంటే నేను అప్పుడు స్టన్ అయ్యాను కేసీఆర్ ని కాదని కవిత అక్కడి నుంచి గెలిచి బీజేపీలో జాయిన్ అవుతా అని అప్పటికే ఆమె బేరాసారాలు మొదలుపెట్టిందంటారు అవునా అంత అంత కెసిఆర్ ని కాదని ఆలోచిస్తుంది అంటారా కవిత మళ్ళీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామే చూడరాదండి లిక్కర్స్ స్కామే కదా ఇప్పుడు కేసీఆర్ ని చెప్పి చేసిన లిక్కర్ స్కామే ఇవ్వండి వ్యాపారం డబ్బులు వ్యాపారం పేరండి వ్యాపారాలు ఎవరమైనా వేయొచ్చు కానీ ఇంట్లో మగవాళ్ళు ఉండంగా పార్టీలు ఉండగా కవిత లిక్కర్ స్కామ్ అది మన స్టేట్ది కూడా కాదు పోనీ ఆ స్కామ్ చేయడం అది కరెక్ట్ కాదు కదా మామూలు విషయం కాదు కదండి ఇంకా బీజేపీకి ముందే మాట్లాడుకుంది అని అంటే ఇక్కడ విత్ ఇన్ ద పార్టీలో విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఏమి ఇబ్బంది ఉందో కవితకి ఏమి ఇబ్బంది ఉంటుంది బాగానే చూస్తున్నారు మొన్న ఓడిపోయినా తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు తప్పనిసరి పరిస్థితి అయిచ్చారండి అదేమిషంతో ఇచ్చింది కాదు అది చాలా విచిత్ర పరిస్థితిలో ఇబ్బందికర పరిస్థితిలో తప్పనిసరి అయిన పరిస్థితిలో ఇచ్చిన ఎమ్మెల్సీ అది ఏముంటుంది ఇబ్బంది ఏముంటుంది అంటే బిడ్డన ప్రేమే కదా మించి ఏముంటుంది కేసీఆర్కి బిడ్డన ప్రేమ ఉంటే ఓడిపోగానే ఇమీడియట్ ఇచ్చుకోవాలి అట్లా ఇవ్వలేదు ఎంత ఎంత టైం ఆమె ఖాళీగా ఉందండి ప్రోటోకాల్ లేకుండా ఉన్నాక ఇక్కడ కేటీఆర్కు లైట్ క్లియర్ చేయడానికి ఇంకా అసలు పార్టీల నాకు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా కూడా నాకు ప్రోటోకాల్ లేదు కాబట్టి నాకు చేరు కూడా ఉండదు నేను తట్టుకోలేకపోతున్నా ఇబ్బందిగా ఉంది నాకు అనేది ఆమె దానికి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇష్టం లేకున్నా అకామిడేట్ చేశారు కదా ఏంటి కవిత గారి ఫ్యూచర్ ఏంటి తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటి కదా భారత రాష్ట్ర సమితిలో ఎట్లా ఏ కోరంలో చూడొచ్చు ఆమె ఒక ఆర్గ్యుమెంట్ చేసింది నేను పోటీ చేస్తా ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా కేసీఆర్ గారు అని ఒక మాట చెప్తున్నాను అలాగే నిజామాబాద్లో అరవింద్ ఓడిస్తా అనే ఒక స్టేట్మెంట్ కూడా చాలా గట్టిగా ఇచ్చింది ఎప్పుడు లేనిది చెప్పుతో కొడతా అనే మాటలు కూడా ఆమె కొంచెం హార్ష్ ఓడ్స్ కూడా ఉపయోగించి వార్నింగ్ ఇచ్చింది ఛాలెంజ్ చేసింది అరవింద్కి ఎట్లా మళ్ళీ ఎంపీగా పోటీ చేపిస్తారనుకోవాలా లేకపోతే ఇంకేదైనా అవకాశం ఉంటుందా ఏంటి ఫ్యూచర్ ఆమె ఈ స్కామ్ బయటపడింది రేపు ఇంకేదైనా జరగడానికి జరిగితే ఏమైనా పెట్టే ఆలోచనలో చేసే అవకాశం ఉంటుంది అంటారా ఇది స్కామ్ ఈడీ సిబిఐ రాకముందు మాట్లాడిన కవిత మాటలు హర్షింద్ గారు అరవింద్ గారి మీద మాట్లాడింది అప్పటికే ఆరోపణలు వచ్చినాయి కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందని ఇంకా అరవింద్ గారు ఏదో కాంగ్రెస్ వాళ్ళతోటి కవిత మాట్లాడుతుంది అనే మాటలు ఆయన అనగానే ఖర్గి గారికి ఫోన్ చేసింది అని ఈయన చెప్పడము ఆమె ఇరిటేట్ అవ్వడము హార్ష్గా మాట్లాడడం అంత జరిగిపోయింది అదే ఒక ముందున్నది ఇప్పుడు సెకండ్ డిఫరెంట్గా జరిగింది ఇక్కడ సిబిఐ వచ్చేసింది ఈడీ వచ్చేస్తుంది ఎప్పటికప్పుడే పాలిటిక్స్ అంటేనే అది కదండి చేంజ్ అవుతూ ఉంటుంది కదా మరి కేసీఆర్ పక్కకు పెడతారా లేకుంటే పోటీ చేస్తుందా లేకుంటే జగన్ లాగా జైలుకి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తుందా ఏదైనా కూడా వాళ్ళ జాగృతి వాళ్ళు చెప్తూ ఉంటారు మా నాన్న తర్వాత ఆ కుర్చీలో ఇంకెవరు కూర్చోవద్దు ఆ కుర్చీలో నేనే ముందు కూర్చోవాలి షర్మిల ఎట్లయితే నెక్స్ట్ నేను మైలాసిఎం నేనే అని ఆమెట చెప్తుందో ఇక్కడ మా నాన్న తర్వాత కూర్చి కూర్చుంటే చేస్తే నేనే కూర్చోవాలి అనేది కవిత చెప్తుంది అని జాగృతి వాళ్ళు బయట పబ్లిసిటీ జాగృతి వాళ్ళకు కవిత చెప్పింది అంటారు జాగృతి వాళ్ళు చెప్తున్నారండి అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి కవిత గారు చెప్పారా అది కదా సబ్జెక్టు ఇప్పుడు ఒకరిద్దరు అన్నారంటే ఏదో అభిమానంతో అనుకోవాలి కంప్లీట్గా అట్లా అదే మౌత్ టాక్ అయిపోయింది మౌత్ టు మౌత్ అంటే ఉట్టికి ఊరికి రాదు కదా బయటికి ఇప్పుడు తెలంగాణ జాగృతి మళ్ళీ యాక్టివేట్ అవుతున్నట్టుంది ఇన్ని రోజులు పెద్దగా యాక్టివ్ లేదు ఏంటి దీని వెనుక కారణం రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే తనకంటూ ఒక సొంత సైన్యాన్ని ఉంచుకోవాలని ఆలోచన అనుకోవచ్చు డెఫినెట్గా అంతే కదండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు కవిత అయితే చెప్పలేదు వాళ్ళకు వాళ్ళు అనుకున్నారేమో జాగృతి వాళ్ళని మీరు అన్నారు కదా ఇందాక మరి ఏంటి జాగృతిని ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న జాగృతిని ఇప్పటికిప్పుడు ఈ స్కామ్ బయటికి రాగానే మళ్ళీ నేను భారత్ జాగృతి చేస్తా అనడము యాక్టివ్ చేయడము ఇదంతా ఒకవేళ వాళ్ళు నన్ను పార్టీ నుంచి పక్కకు పెట్టినా నన్ను ఇబ్బంది పెట్టినా నాకు నేను సెల్ఫ్గా ప్రమోట్ చేసుకుంటాను దాంట్లో పిలిపించేసి వాళ్ళని అడ్వాన్స్గా వాళ్ళని అడ్వాన్స్ చేసేస్తుంది అంటే కేసీఆర్ని కేటీఆర్ను కాదని వీళ్ళంతా కవిత నిలబడతారండి ఏదన్నా అయితే ఎందుకంటే జాగృతి అన్నా ఇంకోటన్నా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలే కదా టీఆర్ఎస్ నాయకులే కదా వాళ్ళే విడిగా వేరేం కాదు కదా కాదు కానీ ఆ జాగ్రత్తలు ఉన్న వాళ్ళకి ఏంది అని అంటే ఇక్కడ ఏమైనా చేయవచ్చు ఎట్లాంటి అడ్డదిడ్డ వ్యవహారాలు అనేవి చేయవచ్చు జాగ్రత్త పేరు మీద దోసుకోవచ్చు దాసుకోవచ్చు ఇంకా ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అనేది ఉంది అదే టీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఆ ఫ్రీనెస్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పిఎలు కానీయండి వాళ్ళ పిఎల్ను కవిత పిఎలను చూడండి కంపేర్ చేయండి అక్కడ ఉన్న వాళ్ళకు ఒక్కలో ఇద్దరూ లాస్ట్కు నలుగురో పిఏలు ఉంటారు కానీ ఇక్కడ ఎంతమంది పిఏలు ఉన్నారో తెలియదు ఒక్కొక్క పిఏ బట్టలు లేకొచ్చినోడు ఈరోజు భార్యల పేరు మీద బట్టలు లేకొచ్చిన పిఎలు భార్యల పేరు మీద వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి కవిత పిఏల గురించి చెప్తున్నానండి కవిత పిఏల ఫస్ట్ ప్రస్థానం బట్టలు లేకుండా ఏదో మా మా షీ బట్టలతో వచ్చి ఈరోజు భార్యల పేరు మీద బినామీలుగా వందల ఎకరాల రిజిస్ట్రేషన్ అది శంషాబాద్ ఏరియాలో అయ్యిందంటే ఇంకా మీరు చూడండి అంటే ఇక్కడ ఎంత విచ్చలబెడితనము ఎంత ఫ్రీనెస్ ఏం చేసుకున్నా చేసుకోండి మీరు అన్నట్టు అట్లా ఇంకా అట్లాటప్పుడు వాళ్ళకు ప్రభుత్వంకు అసోసియేట్ అయ్యి ఉండి అక్కడ ఫ్రీనెస్ ఉండదు కాబట్టి అక్కడ ఎందుకుంటారు వాళ్ళు ఇక్కడే ఉంటారు కేసీఆర్ కన్నా కవిత ఇంపార్టెంట్ అంటారు వాళ్ళకి నేను చెప్తున్నాను కదా అండి ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్న పంచలి ఇప్పుడు ముఖ్యమంత్రి పిఏ వరకు కూడా కవిత ఉన్నంత సంపాదన ఉండదు నాకు తెలిసి డెఫినెట్గా అండి అసలు ఈ ఈ సిబిఐ కానీ ఈడీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ కవిత పీఏలు ఎంతమంది ఉన్నారో అంతమంది పిఎలను ఒకసారి ఎంక్వైరీ చేయండి ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయి సంపాదనని కాకుండా ఎన్ని అడ్డమైన కార్యక్రమాలు కవితకు తెలిసి తెలియకుండా ఎన్ని దిక్కుమాల ప్రోగ్రాంలు చేసినట్టు ఇంకా అవతల పార్టీల మీద కాదు వీళ్ళు చేయడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద చేస్తారు వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద కాదు ఈ జాగ్రత్తలు చేసేది టీఆర్ఎస్ పార్టీ మీదే చేస్తారు అందుకే కదా మళ్ళీ ఇప్పుడు భారత్ జాగృతి యాక్టివ్ అవ్వడం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదు కదా ఎందుకంటే సమస్యలు వస్తూ ఉంటాయి మళ్ళీ వీళ్ళు యాక్టివ్ అవుతుంటే ఎక్కడికక్కడ లోకల్లా టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఉండగా మళ్ళీ దీనికి యాంటీగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రజల్లో కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది అండి కవిత తెలియకుండా అంటారా పియలు వీళ్ళంతా ఒడి లేదు లేదు అంటే వాళ్ళు చేసుకోండి మీరు అని చెప్పుద్ది కవిత మీ ఇష్టం నా నా పేరు వాడుకొని మీరు ఏమైనా చేసుకోండి అని అంటుంది సంపాదించుకోండి అంటుంది నా ఇంట్లోకి వెళ్ళి నేను కష్టపడి తీసి ఇచ్చేది ఏం కాదు కదా జాగృతి పేరు మీద నా బొమ్మ మీద మీరు సంపాదించుకోండి అని అంట అంట అది మరి సంపాదించుకోవడానికి అడ ఫ్రీనెస్ ఇస్తేనే కవిత దగ్గర ఉంటారు కదా వాళ్ళందరూ లేకుంటే కవిత దగ్గర ఎందుకుంటారు మీరు కవిత పీఏనే ఓ వందల ఎకరాలు సంపాదిస్తున్నారు అంటే ఆమె చెప్తుంది నాకు సొంత లేదు ఈ మధ్యనే నేనేదో చేసుకున్నా చాలా సింపుల్ మా జీవితం అనే రీతిలో ఆమె బయట ఓపెన్గా చెప్తున్నారు కదా ఆస్తుల విషయం సంబంధించి అవునండి కవిత పీఏలు ఇప్పుడు నిజంగా వాళ్ళు కరెక్ట్గా పిఏ అని అంటే మామూలుగా మనకు తెలిసి మన భాషలను అయితే పిఏ అంటే అయితే పార్టీ పరంగానో లేకుంటే ప్రభుత్వ ఒక మంత్రికి అయితే ప్రభుత్వ పరంగానో శాలరీ వస్తుంది ఇక్కడ శాలరీయా అండి అసలు ఇది వరకు గతంలో ఉన్న పిఏలకు ఇప్పుడు కవిత పిఏలకు ఇప్పుడు ఒక్కొక్క పిఏ వాళ్ళు పది మంది పిఎలను పెట్టుకునేటట్టు వీళ్ళ వీళ్ళది ఉంది సోషల్ స్టేటస్ మరి వాళ్ళ వాళ్ళని రమ్మనండి వాళ్ళను మేము క్లీన్ మేము మేమేం సంపాదించుకోలేదు కట్టు బట్టలతో ఎట్లా వచ్చినామో కవిత దగ్గరికి అట్లాగే ఉన్నాం తింటున్నాం పని చేస్తున్నాం ఏదో జీతం తీసుకుంటున్నాం కవిత ఇచ్చే జీతం తీసుకుంటున్నాం అని వచ్చి చెప్పమనండి వాళ్ళను ఎవరు వస్తారో రమ్మనండి వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది వాళ్ళకి అబ్జాలు ఏంది వా కవితకు వాళ్ళు బినామీలు వాళ్ళకు మళ్ళీ బినామీలు మా భార్యలకు బినామీలు ఏందడ్డ అది మామూల మంచిరేవులు ఏంది శంషాబాద్ ఏంది అన్ని ప్రైమ్ ఏరియాలో తెల్లాపూర్ కొల్లాపూర్ ఇట్లాంటి ఏరియాల్లో ఇంకెక్కడ కూడా కాదు మూలగొట్టు కూడా కాదు ఓ షామిర్పేట కాదు ఇంకా ఇంకేదో మూలగొట్టు కూడా కాదు మంచి ప్రైమ్ ఏరియాలలోనే వీళ్ళకి ఎవడికి తక్కువ ఉంది చెప్పండి వీళ్ళు ఏమన్నా ఆమెను మిస్గైడ్ చేస్తున్నారా ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు కదా అనిల్ అని ఆయన కూడా యాక్టివ్గానే ఉంటారు ఆయన కూడా ఈ మద్యం సిండికేట్ ద మీటింగ్లో పార్టిసిపేట్ చేసినారంటూ షార్ట్ షీట్లో కూడా పేర్కొన్నట్టున్నారు ఆయన కూడా యాక్టివ్గానే ఉంటారు కదా ఏదైనా ఉంటే ఆయన సర్దుబాటు చేయడమో లేకపోతే నచ్చ చెప్పుకోవడమో లేకపోతే ఇట్లాంటివి చేయొద్దు అట్లాంటివి చేయద్దని చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా ఆయన మాట విన్ విన్నరా కవిత గారు ఇంకా అది నాకు తెలియదు ఆ కానీ ఈ పిఎల్ చేసే వ్యవహారం మటుకు ఆయన నీళ్ళకు తెలియదు ఆయన దృష్టికి రాకుండానే వీళ్ళు పనులు చక్కా ఉంటారు ఉంటారు బయట సొంత అన్న కేటీఆర్ ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ ఆయన ఈ మధ్య చాలా హార్ష్గా స్టేట్మెంట్ ఈడీలు బోడీలు ఏడీలు వచ్చిన మమ్మల్ని ఏం చేయలేరు అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా ఇక్కడ ఏదో యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది కవిత గారింటికి సీబీఐలు వస్తూనే ఉన్నారు లేకపోతే గంగుల కమలాకర్ ఇంటికి ఈడీ వస్తూనే ఉంది లేకపోతే ఇంకొక మల్లారెడ్డింటికి ఐటీ వస్తూనే ఉంది ఆయన స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు ఇది జరగాల్సింది జరుగుతూనే ఉంది వీళ్ళంతా నెత్తినోరు బాదుకుంటూనే ఉన్నారు చిట్టాలు పట్టుకొని ఈడీ ఆఫీసుల చుట్టూ మంత్రులు తిరగాల్సిన పరిస్థితి ఎట్లా ఈ స్టేట్మెంట్లను చూడాలి అవన్నీ వస్తున్నది సీరియస్నెస్ ఉన్నది అని తెలిసే ఒక రకమైన ఫ్రస్టేషన్లా ఇరిటేషన్లా కేటీఆర్ మాట మాట్లాడుతున్న మాటలు నిజంగానే ఇక్కడ అవినీతి జరగలేదు మా ఎమ్మెల్యేలు మంత్రులు అన్నప్పుడు రండి అని వెల్కమ్ చెప్పాలి చేసుకోండి మా ప్రభుత్వం అవినీతిలో లేదు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అవినీతులు లేరు మా పాలన పార్గ పారదర్శకంగా ఉంది ఉంది మా పాలన అని చెప్పుకొని వెల్కమ్ చెప్పాలి ఎందుకు కేటీఆర్ అంతా ఇరిటేట్ అయ్యేంత అవసరం ఏమున్నది అంటే భయపడట్లేదు అని చెప్తున్నాడు కదా అదే భయపడినప్పుడు అంత ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్పు చేసినా నవ్వుతూనే ఉంటాడు దేనికైనా కూడా జైలుకి వెళ్ళే ముందని నవ్వుతాడు జైలు నుంచి వచ్చినాక నవ్వుతూనే ఉంటాడు మరి ఇక్కడ కూడా మీరు కూడా అదే రకంగా కూల్గా ఉండొచ్చు కదా నేను అనేది నవ్వకపోయినా కూల్గా ఉండొచ్చు కదా అంత ఇరిటేట్ అవ్వడం ఎందుకు కొంచెము ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఎందుకు మళ్ళీ ఏం పడే బీజేపీ వాళ్ళు కేటీఆర్ మాట్లాడడం కానీ అందుకొని వాళ్ళు దాన్ని కామెంట్ చేయడం భయపడుతున్నారా కేటీఆర్ భయపడుతున్నాడు అనట్లేదండి నేను ఇరిటేట్ అవుతున్నాడు ఇంకా ఫ్రస్టేషన్ ఇరిటేషన్ అది ఎందుకంటే భయం కాదండి అది ఇప్పుడు ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ భయము డిఫరెంట్ ఇక్కడ అందరి అన్ కేటీఆర్ కూడా తెలుసు ఎమ్మెల్యేలు అవినీతి చేసినరు మంత్రులు అవినీతి చేసినరు అసలు ఈ చేయరాని పనులు చేస్తున్నారు అనేది కేటీఆర్ దృష్టిలో ఉంది కేటీఆర్ కంట్రోల్ చేద్దామంటే కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఈ ఇక్కడ ఎట్లా అంటే హాల్ ఒకటి విండోస్ తక్కువ డోర్స్ ఎక్కువ ఎవడే డోర్లకి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఏమైనా యాంగిల్ ఇక్కడ సంతోష యాంగిల్ ఒకటి ఉంటుంది కావిధ ఒకటి ఉంటుంది ఇంకోళ్ళది ఒకటి ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిళ్ళకెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్కరున్నాయి ఇక్కడ ఒక్క కేసీఆర్ గారు ఉంటే చాలా బాగుండేది ఒకటి మెయిన్ డోర్ ఉండేది పోయేవాడు వచ్చేవాడు అందులోకి వెళ్ళినట్టు ఏం దొంగ దొంగాదోరా అనేది తెలుస్తుండే ఇక్కడ లేదు కదా పరిస్థితి ఆ ఒక్క కేటీఆర్ ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాడు అక్కడ సంతోష్ ఇంటి నుంచి ఒక ఛానల్ పనిచేస్తుంది కావిత ఇంటి నుంచి ఒక ఛానల్ పనిచేస్తుందా మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి ఒక ఛానల్ పనిచేస్తుందా కేటీఆర్ ఉండేది ప్రగతి భవన్ మళ్ళీ అందరు కలిసి ప్రగతి భవన్లో ఉన్నట్టే అనిపిస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకటి పనిచేస్తుందా ఇన్ని రకాలైన కేటీఆర్ ఏం కంట్రోల్ చేస్తాడు ఎవరిని కంట్రోల్ చేస్తాడు చెప్పండి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అదే చెప్తున్నాను కదా నేను ఇప్పుడు ఫామ్ హౌజ్లు ఇంత ఇది ఉన్నాయి కూడా ఫామ్ హౌస్లో ఎందుకు అంత పెద్ద ఆపరేషన్ చేస్తారు చేయరు కదా వదిలేసేవాళ్ళు కదా ఇప్పుడు ఏకంగా అన్ని కెమెరాలు పెట్టి మాకు సెటప్ పెట్టి వాళ్ళని పట్టించి వాళ్ళ మీద సిట్ వేసి వాళ్ళని జైలుకి పంపించి ఇప్పుడు మోదీని అమిత్ షాని కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి కేసీఆర్కి వచ్చింది కదా మరి వాళ్ళు బీజేపీకో మోదీకో భయపడితే ఇవన్నీ చేయరు కదా నేను మోడీ గారికి భయపడు అని అంటే ఛాలెంజ్ చేస్తున్నారు అనుకుందాం భయం వదిలేయండి అది ఛాలెంజ్ కూడా కాదు మాకు ఒక బ్రహ్మాస్త్రం దొరికింది ఈ ఇప్పుడు ఎవరైతే ఈ కొనుగోళ్ల వ్యవహారం నడిపించినారో వాళ్ళు వచ్చినప్పుడు మా ఎట్లా అంటే ఇంకా మోడీ గారు అమిత్ షా గారికి చెమటలు పట్టించేంత మా దగ్గర కంటెంట్ ఉంది అనే విధంగా వీళ్ళు మొన్నటి వరకు చెప్పారు అవును వీడియోలు కూడా దొరికినాయి కదా వీడియోలు కూడా దొరికినాయి ఆ వీడియోలలో ఏం దొరికింది ఏముంది ఏందో ఆ బ్యాగ్ చూపించారు డబ్బుల బ్యాగు కారు ఒకటిది గువ్వల బాలరాజు ఫ్రెండ్ది కారు ఆ డబ్బులు ఎవరిది తెలియదు ఎన్ని డబ్బులు చెప్పలేదు యాక్చువల్లీ ఏసీబీ వాళ్ళు రావాలి ఏసీబీ దిక్కులేదు ఇంకా మరి ఏంటి ఇంకా ఇది ఒక ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకునే ముందు సెట్టింగ్ లాగా ఉంది అక్కడ అంత వ్యవహారం చూస్తూ ఉంటే మరి అంత సెట్ చేసి పెట్టినాకనే పిలిపించినట్టున్నారు కదా అంతే కదా ఇప్పుడు ఒక్క రోహిత్ రెడ్డి వల్ల ఇదంతా సమస్య వచ్చింది ఎందుకు రోహిత్ రెడ్డి ఒక్కడే ఎందుకు చేస్తాడు కేసీఆర్ లేకుండా రోహిత్ రెడ్డి అట్టా చేస్తాడు ఇదంతా ఇప్పుడు మమ్మల్ని కొంటామంటున్నారు సారు అని చెప్పింది రోహిత్ రెడ్డి వచ్చి చెప్పిండా కేసీఆర్కి లేదంటే నేను అమ్ముడు పోవాలనుకున్నా సార్ అని రో రోహిత్ రెడ్డి చెప్పిండా కేసీఆర్కి అమ్ముడు పోవాలనుకున్నవాడు సార్ నన్ను వీళ్ళు కొంటామన్న కొందామనుకుంటున్నారు సార్ అని నెక్స్ట్ మళ్ళీ మీరు ఎక్స్ ఎక్స్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మళ్ళీ నాకు మంత్రి పదవి ఇవ్వాలి నాకు మళ్ళీ ఏంటి నా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వాలి పార్టీలో నాకు ప్రయారిటీ ఉండాలి నాకు బిజినెస్లు కావాలి ఇంకా మళ్ళీ ఫామ్ హౌస్ ఫైల్స్ అయినాక ఎక్కడనో కర్ణాటకలో ఎక్కడనో ఏదో ల్యాండ్ కూడా అలాట్ చేసిన తెలిసింది ఇవన్నీ మాట్లాడుకున్నాడు కదా ఇంకా ఇప్పుడు ఇక బీజేపీ వంద కోట్లు ఇస్తా అన్నా కూడా వదిలేసుకొని నిజాయితీగా కేసీఆర్ గారికి చెప్పిండంటే మీరు ఆయన నిజాయితీని పూడాలి కదా ఇక్కడ बघతమండి ఎక్కడ వీ నిజ ఎక్కడ ఉంది నిజ కదండి అది ఇప్పుడు నన్ను వంద కోట్లు పెట్టి కొంటా అంటున్నారు నిజాయితీ కాదండి ఇచ్చేది దగ్గర చెప్పుకోవడానికి చిన్న విషయం కాదుగా చిన్న విషయం కాదు ఇట్లుంది అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిండో లేకుంటే లాబింగ్ చేసుకున్నాడో లేకుంటే నా ఫ్యూచర్ చూడండి కేసీఆర్ వచ్చే ఒక మార్కిట్ లో వేసుకోవడానికి ప్రయత్నం చేశాడంటారు కేసీఆర్ ని బుట్టలేయడం కాదు కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ రోహిత్ రెడ్డికి బీజేపీకి వెళ్తే అక్కడ టికెట్ కన్ఫర్మేషను వాళ్ళు లేదు అలాంటప్పుడు ఇంకా నాకు ఇక్కడే దిక్కు దీన్నే కరెక్ట్గా దిద్దుకోవడం బెటరు ఇదే కరెక్ట్ రైట్ టైము అని అనుకొని అది దాన్ని మలుచుకున్నాడు బీజేపీ వాళ్ళని అడుగుతున్నారు అని చెప్పేదాన్ని రోహిత్ రెడ్డి ఇప్పుడు ఏవైతే ఆయన అసెట్స్ కాపాడుకోవాలనుకున్నా మళ్ళీ ఈయన ఏమున్నాయో మైనస్లు సీఎం గారి దగ్గర అవన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికి క్లియరెన్స్ తెచ్చుకోవడానికి కోసము ఇంకా కొత్త బిజినెస్లకు పాత బిజినెస్లకు ఇల్లీగల్గా ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటాడు ఆయన మీద వేరే కేసులు కూడా ఉన్నాయి కదా చాలా రకాల అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి అసెట్స్కి సంబంధించినవి డ్రగ్స్కి సంబంధించినవి రకరకాలుగా ఉన్నాయి కదా ఎన్నో దందాలు ఉన్నాయి మరి అవన్నిటిని కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి మెప్పు ఉంది ఈ ఒక్క ఓన్లీ బీజేపీ పిలుస్తుంది అని చెప్పే అంశంతో ఎన్నిటిక క్లియర్ తెచ్చేసి ఒక దెబ్బతో హీరో అయిపోయాడు అంటారు స్టేజ్ మీద వాళ్ళని పరిచయం చేశాడు కదా ఇక ఆ పరిచయం పరిచయం చేయడము అనేది నాతో పాటు నిజమైన తెలంగాణ కావాలనుకున్న వాళ్ళందరూ బాధపడ్డారు ఆ కేసీఆర్ గారు ఆ మాట చెప్తే హీరో అవ్వడం కాదు అసలు ఇక్కడ ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారి ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ పేరు మీద కేసీఆర్ గారి క్రెడిబిలిటీ పోయింది మొత్తానికి ఏం హీరో అయ్యింది ఏం లేదు రోహిత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఎందరు ప్రతిపక్ష నాయకులు తిట్టినా ఏ జరిగినా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా పార్టీలు ఎన్ని ఇబ్బందులున్నా ఒంటి తాట మీద నడిపిన కేసీఆర్ గారికి కే ఓన్లీ రోహిత్ రెడ్డి వల్ల ఈ రోజు అయిపోయింది పరిస్థితి ఇప్పుడు హైకోర్టు ఏకంగా సిబిఐకి బదిలీ చేసింది ఇష్యూ మొత్తాన్ని ఇన్ని రోజులు సిట్ అంటే మన తెలంగాణ పోలీసుల దగ్గర ఉంది అక్కడ ఏదేదన్నా చేయదలుచుకున్నా చేసేవాళ్ళు దాన్ని ఇది ఉండేది కొంత ఇప్పుడు సిబిఐ చేతికి వెళ్ళింది ఆ సిబిఐ నమ్మే పరిస్థితి లేదు వీళ్ళు బీజేపీతో రోజు గొడవ ఇది మొత్తానికి ఇంకా పెద్ద ఇరకాటమేమో కేసీఆర్కి కేసీఆర్కి ఇరకాటము పోలీసులకు చెలగాటం అన్నట్టు అయిపోయిందండి ఇప్పుడు ఈ ఓన్లీ ఒక రోహిత్ రెడ్డి వల్ల రోహిత్ రెడ్డి హీరో కాదు ఇక్కడ సిపి జీరో అయిపోయాడు స్టీఫెన్ ఇప్పుడు ఆయన కూడా అడుగుతారు ఏమంటుంది సిబిఐ వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు ఇప్పుడు అందుకే అంటున్నాను కదా సీపీ జీరో అయిపోయిండు ఇన్ని రోజుల నుంచి ఆయనకి ఏదైతే ఉద్యమ టై టైంలో కూడా ఆయన ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకున్న స్టీఫెను ఈరోజు చెమటలు కక్కే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు సిబిఐ పిలిస్తే ఏం చెప్తాడు స్టీఫెన్ మరింత ఇబ్బందులకు ఏమైనా లోన్ అవుద్దంటారు ఏం లేదు అంతా క్యాసెట్లు గీసెట్లు అన్నీ ఉన్నాయి కదా ఏముంటదంతా కేర్ ఏముంటదంటే మన ఇద్దరికి ఏం తెలుసా అండి ఏముందో అక్కడ ఏది లేకుంటే సిబిఐకి ఎందుకు వెళ్ళొద్ది సిబిఐకి వస్తు సీబీఐ టేకప్ చేస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఈరోజు నాకు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈడీకి రాలేను అనేది మెసేజ్ పెట్టాడంట మీలో మెసేజ్ చేశాడంట పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మళ్ళీ దీని వెనకాల మళ్ళీ ఏం చేయాలి ఏంటి ఎట్లా అనేది నడుస్తుంది కదా అంత ఈజీ ఏం లేదండి వీళ్ళు ఏదో అనుకున్నారు ఏమో అయిపోద్ది అనుకున్నారు కానీ అంత ఆశామాషి వ్యవహారం ఏం కాదు నోటు కోటు లెవెల్లో ఇది పెద్ద సెన్సేషన్ అవుద్ది అనే లెక్కలు వేసి ఏదో చేసినట్టున్నారు కానీ అది సినిమా ఫుల్ ప్లెజ్డ్ డైరెక్షన్ కంప్లీట్ లేదు శుభం కార్డు పడేంత వరకు వెయిట్ లేదు అంతేనా ఓటుకు నోటు డిఫరెంట్ ఇది డిఫరెంట్ ఓటుకు నోటు ఏమో పక్క రేవంత్ రెడ్డి గారు డబ్బుల బ్యాగు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది అది వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ అట్లా లేదు కదా ఇక్కడ డబ్బులు మోసుకొచ్చిన ఎవడు కనపడట్లేదు డబ్బులు ఎక్కడి చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు ఈ అప్పుడు అక్కడ మనకు వినిపించారు చంద్రబాబు గారు మాట్లాడారు అన్నట్టు ఇక్కడ మరి బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినట్టు కూడా లేదు కదా ఈ స్వామీజీ ఇద్దరు స్వామీజీలు నందకుమార్ గీళ్ళే ముగ్గురు కనబడ్డారు డబ్బుల బ్యాగ్ ఎవరిదో ఎక్కడదో ఏ కారో ఏందో అంత అర్థం కాదు కనిపించింది ఏమన్నా క్లారిటీ ఉందా దాంట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళైతే బీజేపీకి సంబంధించిన కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారిలాగా ఆ బ్యాగు ఆ డబ్బులు అంత క్లారిటీ ఉంటే నిజంగానే నమ్మేటట్టు ఉంది కదా ఉండేది కదా అట్లా కనిపించట్లేదు కదా దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది కదండి ఈ కేసు ఖచ్చితంగా కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుద్ది అనేది మీ మాట అంతేనా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే అట్ల ఇద్దండి ఇప్పుడు అది బ్యాడ్ టైం వచ్చిందా ఈ రోహిత్ రెడ్డి అనే వేస్ట్ ఫెయిల్ వల్ల కేసీఆర్ గారు నమ్మి నిజంగానే రోహిత్ రెడ్డి చెప్పేది నిజం అనుకొని ఆ వలస పోయిన నాయకులు చెప్పేది నిజం అనుకొని వలస పోయి మళ్ళీ వచ్చిండ్రు కదా ఆ నాయకులు చెప్పింది నిజం అనుకొని వాళ్ళది ఈయనది నమ్మి ఆయన ముందుకెళ్ళి ఇదంతా సెట్టింగ్ చేసి ఇదంతా అనేది కేసీఆర్ గారి చాణక్యానికి ఎదురుదెబ్బ నేను ఎందుకు వాళ్ళని పద్నాలుగు పదిహేను రోజులు ప్రగతి భవన్లోనే ఉంచి అది ఒక పెద్ద ఒక పెద్ద ఎపిసోడ్ క్రియేట్ చేసినట్టున్నారు ఏంటో అర్థం కాలేదు ఇప్పటికి నాకైతే లాజిక్ కూడా అందలే మరి వాళ్ళని ప్రగతి భవన్లోనే ఎందుకు ఉంచాలి బయటికి పంపిస్తే వచ్చే ఉపద్రవం ఏంది అసలు అదేమి అర్థం కాలేదు నాకు ఇప్పటికి కూడా ఏముందండి అలా వెరీ సింపుల్ కదా అది నిజంగానే ఇప్పుడు ఇది సెట్టింగ్ కాకుండా సెట్టింగ్ లాగా జరిగిన ఫామ్ హౌస్ ఫైల్స్ కాకుండా న్యాచురల్గా జరిగినట్టయితే ఎమ్మెల్యేలు ఏం రిహాల్స్ లేకుండా కేసీఆర్ గారు గైడెన్స్ లేకుండా సిట్ అయినా సిబిఐ అయినా ఈడీ వచ్చినా ఒకటే మాట ఒకటే మాట ఉంటుంది ఓపెన్గా చెప్తారు ఓపెన్గా మాట్లాడతారు పదిహేను ఇరవై రోజుల్లో కుటుంబాన్ని భార్య పిల్లల్ని మర్చిపోయి ప్రగతి భవనే బతుకున్నట్టు ఉండిపోయిన ఈ నలుగురు అంటే వీళ్ళు బయటికి పోతే ఒక ఒకటికొకటి జరిగి ఇంకేం జరుగుద్దో అనే అభద్రతలా ప్రభుత్వానికి ఉంది కదా అనవసరంగా ఎవరు టంగ్ స్లిప్ అయినా లేకపోతే మొత్తానికి భూమురంగా అయిందని వాళ్ళకి కొంత డెఫినెట్ గానండి ఆ నలుగురులకి వెళ్ళి ఏ ఒక్కరు కొల్ల్యుడు అయిపోయినా కష్టమే కదా అట్లా అవకాశాలు కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా ఇప్పుడు పదవి ముందు పైసా ముందు ఎవరైనా దేనికైనా మనసు కరిగిపోద్ది కదా అండి ఎంత చేసినా వీళ్ళు మళ్ళీ కేసీఆర్కి ద్రోహం అండి అది అట్లా అవుద్దా వాళ్ళు ఏదో త్యాగం చేశారని కదా ఇప్పుడు గొడవ అంతా ఎక్కడ త్యాగం అండి ఏం త్యాగం చెప్పండి త్యాగం చేసినట్టయితే ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఇమీడియట్గా రిజైన్ చేయమనండి నిజంగా కేసీఆర్ గారి మీద అభిమానం ఉంటే ఇమీడియట్గా నలుగురిని త్యా త్యాగం కింద లెక్క అయితే వాళ్ళ నలుగురిని రాజీనామా చేయమనండి వాళ్ళ సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోమనండి చూద్దాం సిబిఐ ఎంటర్ అయితే పరిస్థితులు ఎట్నుంచి ఎటువైపు వెళ్తాయి ఏంటి అనేది చూడాలి సరే సీబీఐ వచ్చినంత మాత్రాన ఏదో బ్రహ్మాండం అని కూడా చెప్పలేము దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా సిబిఐ ఉన్న వివేకానంద రెడ్డి కేసు చాలా రోజుల నుంచి చేస్తున్నారు అది ఇప్పటివరకు ఏమీ తెలుసు లేకపోయారు గవర్నమెంట్ ఇనిషియేషన్ బట్టి సిబిఐ కూడా ముందరికి వెళ్ళి వెళ్ళడం లేకపోతే లీకులు ఇవ్వడం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం కాబట్టి ఎట్టి నుంచి ఎటు దారి తీస్తుందో కొంచెం ఇంపార్టెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్షన్ ప్రకారం నడిస్తే ఇంకేం సెన్సేషనల్ బయటకు వస్తుందో ఏంటో చూడాలి రైట్ ఇంకొక మాట ఆ మధ్య రాజ్దీప్ సర్దేశ్ అనుకుంటా ఒక మాట అన్నాడు మీకు ఐడియా ఉందే ఉంటుంది నేను కేసీఆర్ ఇంటికి పోతే కేసీఆర్కి ఒక ఆయన టిఫిన్ పెడుతున్నాడు ఎవరు మీరైనా అడిగితే నేను రాజ్యసభ సభ్యుడిని అని చెప్పాడు సంతోష్ నా పేరని చెప్పాడు అంటే అది చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు కొంత నెగిటివ్గా తీసుకున్నారు మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు మీరు అన్నట్టు కొందరు పాజిటివ్ తీసుకోవచ్చు కొందరు నెగిటివ్ తీసుకోవచ్చు ఏదైనా వీడు కేసీఆర్ గారిని గ్రిప్లో పెట్టుకునే అవకాశవాదంగా మలుచుకుంటాడు అన్నిటినీ అక్కడ ఇక సంతోషే వడ్డించాల్సిన అవసరం ఏం లేదు కదా మామూలుగా ఎవరికైనా మన ఇంట్లో పనులు ఉంటారు అట్లాడితే ఒక ముఖ్యమంత్రికి ఎంతమంది ఉంటారు వడ్డించి అదే అఫీషియల్ వాళ్ళే వండి వడ్డించే వాళ్ళు ఎంతమంది ఉంటారు వీడే వడ్డించాల్సిన అవసరం లేదు కదా అంటే ఏం ప్రేమ అండి ఈ ప్రేమ ఏంది అర్థం పర్థం లేని ప్రేమ అంటే ఆ వచ్చినోడి కూడా అక్కడ దేశాయి గారికైనా ఇంకా ఇక్కడ ఎవరైనా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినా సెలబ్రిటీలు వచ్చినా ఇంకా సంతోషే అన్ని సర్వం సర్వం అని స ఇంకా నెక్స్ట్ మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఇంత ఉంది అంటే మేము కూడా సంతోష్కి అంత ప్రయారిటీ ఇవ్వాలి అని ఆ ఇంటి మసీ ఎంచుకోవడానికి చేసే ప్రయత్నం అది సంతోష్ భోజనం వడ్డించి ఇది పెట్టినంత మాత్రమే జనం అట్లా ఆకోణంలో చూస్తారంటే లీడర్స్ సహజంగా జరిగిపోతుంటాయి కదా ఇవన్నీ లేదండి మరి అట్లా అంటే నిజంగానే ప్రేమ ప్రేమ పూర్వకంగానే పెదనాన్నకు వడ్డించు భోజనము అని అనుకుందామంటే మరి ఇంత లిక్కర్ స్కామ్ సంతోష్కు తెలిసి ఇదంతా జరుగుతున్నప్పుడు ఎక్కడ పోయిందండి ఆ ప్రేమ పెదనాన్న మీద ప్రేమ ఎందుకు చెప్పలేదు ఇది ఇది మేము చేయబోతున్నామని ఎందుకు చెప్పలేదు సంతోషంగా తెలియకుండా ఆయనకి ఏముందండి ఇందులో ఆయన పాత్ర ఏం లేదుగా ఆయన పాత్ర లేదండి కథంతా నడిపింది ఆయన కదా ఇప్పుడు మహాభారత యుద్ధంలో శకుని పొయ్యి ఏం బాణాలు పట్టుకున్నాడా అస్త్రశస్త్రాలు వదిలిండా ఏమైనా ఏం చేసిండు జస్ట్ కంటి చూపుతోటి వంకర మాటలతోటి వంకర చేష్టలతోటే కదా యుద్ధం జరిగింది పాండవులు కౌరువులకు ఎందుకు వచ్చింది యుద్ధం కేవలం ఒకే ఒక శకుని వల్ల ఇప్పుడు ఈ శకుని వెళ్ళనే కదా ఇక్కడ కూడా అది అందులో కరెక్ట్ ఏలు కాలు పెడితేనే ఉంటుందా అండి సంతోష్కు తెలవకుండా కవిత వేస్తుందా అంటే సంతోష్కు తెలియకుండా కేటీఆర్కి తెలియకుండా హరీష్కు తెలవకుండా కేసీఆర్ గారికి తెలియకుండా ఒక పాలసీ మేకింగ్లా కవిత వెళ్ళి ఆపు వాళ్ళతో మాట్లాడి మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పోదాం ఇంకా నాలుగు రాష్ట్రాలు విస్తరిద్దాం అని మీరు చెప్పినట్టు రెండు వందల కోట్లు కాదు ఇది వేల కోట్ల ఇంత ఇంత పెద్దది మామూలుగానే జరుగుద్దండి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఇంతకుముందు కస్టడీకి వెళ్ళిండో ఉండో వెన్నమనే శ్రీనివాసరావు అంటోడు ఎవడండి సంతోష్ బినామీ కాదా వాడు సంతోష్ తెలియకుండా ఉంటుందా అండి అసలు ఇంటెలిజెన్స్ అనేదే కేసీఆర్కు తెలియదు కానీ సంతోష్కు తెలుస్తుంది ఎక్కడేం జరుగుతుందనేది అనేది తెలుసు ఒక్కసారి మొన్నటి వరకు ఉన్న ఐజీ ప్రభాకర్ రావు గారిని వచ్చి చెప్పమనండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏది సంతోష్కు తెలియని తెలియదు డైరెక్ట్ నేను కేసీఆర్ గారికే ఇచ్చిన అని ఇంకా సంతోష్కు తెలియకుండా జరుగుతుంది అంటే ఇంకా అది బయట వాళ్ళని అమ్ముతారేమో బయట వాళ్ళకి తెలియదు ఆ విషయం కానీ నాకు మట్లు తెలుసు ఇప్పుడు కేసీఆర్ మీద అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఈ విషయస్ అన్నీ దాచిపెట్టి ఆయన దృష్టికి వెళ్లకుండా లేకపోతే కవితనో కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంటే ఆయన ఎందుకు చూస్తూ ఉంటాడండి ఆయన ఎందుకు ఇబ్బందులు పడతారు అని తెలిసి అలర్ట్ చేసే అవకాశం ముందే ఉంటుంది కదా చేయకుండా ఎట్లా ఉంటాడు ఆయన చేసినట్టయితే ఈ స్కామ్ జరగనే జరగదు కదండి చేసినట్టయితే స్కామ్ జరగనే జరగదు మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు కూడా ఈ కవిత పార్టిసిపేషన్ ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఈ స్కామ్ని బయటకు తీసేడు మరి సంతోషం ఎట్లా అంటే చెప్పులు కూడా దిక్కు లేకుండా వచ్చాడు మా కుటుంబాలకైనా పార్టీలకైనా మరి ఇప్పుడు సంతోష్ సంతోష్ పెట్టుకునే యాక్సరీస్ అవి ఇవి అవే లక్షల కోట్లలు ఉంటాయని అంటున్నారు మరి సంతోష్కి ఎక్కడి నుంచి వచ్చింది ఒక గతంలో అయినా ఇప్పుడైనా ఎంపీలుగా చేసిన మంది ఎంతో మంది ఉన్నారు రెండు రెండు మూడు మూడు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తులు ఉన్నారు రాజకీయ నాయకులు మరి వాళ్ళందరికీ ఇప్పుడు సంతోష్కున్నంత సంపాదన ఉందా వాళ్ళందరి లైఫ్ స్టైల్ ఎట్లుంది సంతోష్ లైఫ్ స్టైల్ ఎట్లుంది మరి సంతోష్ అవినీతి ఎందుకు తీయట్లేదు బీజేపీ సంబంధాలు ఉన్నాయా బీజేపీతో సంబంధాలు ఉన్నాయో లేదో సమాచారం కోసం సంతోష్ మీద ఆధారపడి ఉండొచ్చు బీజేపీ కోట మీరే అన్నారు కదా ఇందాక కవితను షెండే గమ్మన్నారు కవిత ఒక ముప్పై నలభై మందిని తీసుకొని వస్తుందేమో చీలుస్తుందేమో కవితకు అంత బలం ఉందనుకోని బీజేపీ వాళ్ళు అడుగుండొచ్చు అని మీరు అన్నారు కదా కేసీఆర్ కూతురును అడిగే అవసరం ఏముంది అంటే మీరే అన్నారు కదా మరి కవితనే అడిగినప్పుడు సంతోష్ను సమాచారం అడగరని మీరు ఎందుకు అనుకుంటారు సంతోషం అంత బలైనా ఎవరు అనుకోలే ఎవరైనా అనుకుంటారేమో కానీ మొత్తం తెలంగాణ కాదు ఈ ప్రపంచములే వాణ్ణి అతి చిన్నగా అతి తక్కువ చూసే వ్యక్తినే నేను ఒకదాన్ని చూస్తావాన్ని వానికి బలము లేదు ఏది లేదు బల్పు బాగుంది అంతే తప్ప బలము ఏమీ లేదు వాని అతి తక్కువగా వాని అంచనా వేసి అతి తక్కువ చూసేది నేనే కాకపోతే ఇక్కడ సమాచార కోసం వాడుకుంటారు ఇప్పుడు పోలీసులకు ఇట్లా కూడా మధ్యలో ఇన్ఫార్మర్లు ఉంటారు కదా ఆ వ్యవస్థలో కూడా మనం మనం చూసామా కానీ విన్నాం అట్లాగే వీడు కూడా ఇన్ఫార్మర్ అవి కావచ్చు సమాచార సేకరణకు నాకు అక్కడ బలంతో ఏం పని ఏమవసరం అంత అద్భుతంగా ప్రేమగా చూసుకుంటుడు రాజసభ ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలు వెంటనే వెంట పెట్టుకుంటున్నాడు అంతకుమించి ఏం కావాలి ఎందుకు ద్రోహం చేస్తాడు కేసీఆర్కి చెప్తున్నారు కాబట్టి సంపాదించుకుంటున్నాడు అనుకుందాం ఇంకేం హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ ద్రోహమేనండి ఇప్పుడు వేరే వాళ్ళ పార్టీలు నోళ్ళు చేస్తే రాజద్రోహం అనొచ్చు కానీ ఇది ఇది నువ్వు ఒక బంధువుగా ఉండి కుటుంబ సభ్యుడు అని అనము ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు వేరు బంధువు వేరు మా కల్వకుంట్ల వంశంలో పుట్టిన వాళ్ళైతే కుటుంబ సభ్యుడు అవుతారు కానీ అవతల నుంచి వచ్చిన బంధువు అవుతాడు బడు భార్య తరఫు బంధువు మరి కవిత చేసే స్కామ్ది చెప్తాడు కదా ఇప్పుడు నీకు కేవలం మందులు ఇస్తే మందు ఇస్తే నీకు మా పదవి వచ్చింది అట్లాటోడివి నీకు ఎంత కృతజ్ఞత ఉండాలి కవిత లాంటిది ఓడిపోయి ఒక సంవత్సరం సంవత్సరంన్నర ఖాళీగా ఉంది ఇక్కడ ఎంతో ఇబ్బంది పెడితే ఆ ప ఎమ్మెల్సీ వచ్చింది నీకైతే చాలా ఈజీగా వచ్చింది కదా అసలు ఏమాత్రం అసలు ఈ నాకు తెలిసి ఎన్టీఆర్ గారు కొడుకు హరికృష్ణ గారికి కూడా ఇంత ఈజీగా రాలే కావచ్చు కానీ వీడికి అంత ఈజీగా వచ్చింది మరి చెప్పాలి కదా కవిత స్కామ్ గురించి ఇది కవి కవితకు సంబంధించిన మ్యాటర్ కాదు కదా ఈ స్కామ్ బయటకు వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కదా ఇబ్బంది ఈ ప్రభుత్వానికి కదా ఇబ్బంది ప్రభుత్వాన్ని వదిలేయండి పెదనాన్నకి కదా ఇబ్బంది మరి ఆ సెన్స్ ఉంటే చెప్తాడు కదా కృతజ్ఞత లేదనేది మీ లేదండి అసలు ఇప్పుడు దూరం పెట్టారు రానివ్వలేదు అలిగి వెళ్ళిపోయాడు అని మధ్యలో వార్తలు విన్నాము తర్వాత మళ్ళీ అంత ఉన్నట్టుంది ఏమై ఉండొచ్చు అప్పుడున్న దాన్ని బట్టి కొంచెం సైలెంట్ అయ్యాడు కొంచెం దూరం అయినట్టు కనిపించాడు కానీ వాడు దూరం అయ్యే పరిస్థితి లేదు అక్కడ వాడికో పెద్దమ్మ ఉంది ఆ పెద్దమ్మ విని దూరం పెట్టదు వాడిని దూరం పెట్టేస్తే ఏదో జరిగిపోద్ది ఈ ప్రభుత్వాన్ని ఎవరు పాడేస్తారు అని అంతా ఆమె ఉంటుంది కానీ అసలు వాడే చేటు అనేది ఆమెకు అర్థం కాదు అదే చూద్దాం సార్ ఈ మధ్య ఎప్పుడైనా కలిసారా మీ బాబాయ్ గారిని లేదండి కదా లేదా చాలా పెళ్ళిళ్ళవి అవుతున్నట్టుంది మీ బంధువులు అవి కూడా చాలా అవి అవుతున్నట్టుంది అక్కడ కూడా ఎక్కడ ఎదురుపడట్లేరా లేదండి మా బంధువుల మ్యారేజ్లో కూడా ఇప్పుడు ఈ మధ్యలో విత్ ఇన్ ద ఫ్యామిలీలో ఏం కాలే ఈ లిక్కర్ స్కామ్ ముందు వన్ ఇయర్ బ్యాకు మా బంధువుల ఉమేష్రావు రావు గారు మీకు తెలుసు కదా మా బావగారు గారు వాళ్ళ సొంత అన్న కొడుకు మ్యారేజ్ అయితే కూడా ఆ మ్యారేజ్కి కూడా కేసీఆర్ రాలేదు అక్క మనవడైనా కానీ ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ చేసి ఉండ్రో లిక్కర్ స్కామ్లో పార్టిసిపేషన్ ఉందో శ్రీనివాసరావు ఆ శ్రీనివాసరావు అల్లుని ఫంక్షన్ అల్లుని పెళ్ళికి మాత్రం వెళ్ళారు కేసీఆర్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ బంధుత్వానికి లేదు ఇక్కడ ఓన్లీ సంతోష్ ఇన్ఫ్లుయెన్సే పనిచేస్తుంది అని ఎందుకంటే సంతోష్కు శ్రీనివాసరావు బినామీ అక్కడ శ్రీనివాసరావు అక్క కొడుకుది పెళ్ళి కేసీఆర్ ఆ పెళ్ళికి పోయిన్రు ఇక్కడ అక్కమనమని పెళ్ళికి రాలేదు ఏ పెళ్ళికి వెళ్ళాలి ఏ కాక వెళ్ళాలి కూడా సంతోషం చెప్పాడా కేసీఆర్కి అంతే కదండి సొంత అక్కమనవడి పెళ్ళికి రాకుండా ఆ అబ్బాయికి ఫాదర్ కూడా లేరు సొంత అక్కమన్మని పెళ్ళికి రాకుండా ఇక్కడ లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ ఉన్న వేదామినేని శ్రీనివాసరావు అక్క కొడుకు పెళ్ళికి వెళ్ళిండు అంటే ఇక్కడ సంతోష ఇన్ఫ్లుయెన్స్ లేదండి ప్రేమ లేదంటారా ప్రేమ ఉండనివ్వట్లేరు పడనివ్వట్లేరు అంటారా మొత్తం ఈ శకున ఆడిచ్చే ఆట కదండి ఇదంతా అందుకే హస్తిన శకుని రాకముందు ఎంత బాగున్న హస్తిన మహాభారత యుద్ధం ఎట్లొచ్చిందో ఇప్పుడు ఇంత మంచిగా ఉన్న కల్వకుంట్ల కుటుంబం కూడా ఈరోజు రోడ్డున పాలవ్వడానికి ఈ ఈ స్కాములు స్కీములు ఇవన్నీ బయటికి రావడానికి ఇంత దరిద్రంగా అవినీతి మరక రావడానికి దీనికి అంత కారణం కాదా రేట్ ఇప్పుడు బిఆర్ఎస్ ఎక్స్పాండ్ అయ్యింది బీఆర్ఎస్ అయింది ఇప్పుడు ఏదైనా మంచి బాధ్యతలు అంటే వెళ్తారా మీ బాబాయ్ గారి దగ్గరికి బీఆర్ఎస్లోకి వెళ్ళను అండి నథింగ్ డూయింగ్ వెళ్ళను ఏ ఎందుకు వెళ్ళకూడదు అవసరం లేదండి ఆ మా ఇప్పుడు అక్కడ ఉన్న నాయకు నాయకుల పాపం అందరినీ కూడా నద్దు ఇక్కడ ఈ సంతోష్ గాడు వన్ టీమ్ లాంటి వాళ్ళు ఆ కంపలలోకి మనకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొన్ని మంచి చెట్లు ఉన్నాయి ఆ కంపల చుట్టూ కొన్ని మంచి చెట్లు ఉన్నాయి టీఆర్ఎస్లో కొంత మంచి మంది నాయకులు ఉన్నారు వాళ్ళకే కష్టంగా ఉంది ఆ ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడుకోవడం వాళ్ళను వాళ్ళకి వాళ్ళకే కష్టంగా ఉంది నాకేమవసరం అండి ఇప్పుడు జరగాల్సినంత నష్టం జరిగిపోయి అంత అయిపోయినాక ఇప్పుడే ఎందుకు నాకు అవసరం ఏముంది ఆల్రెడీ బాబు మంచి ఫామ్లో ఉన్నాడు పని చేసుకుంటున్నాడు నేను చేసుకుంటున్నాను మన దగ్గర చేసుకునే సత్తా ఉన్నప్పుడు ప్రజలు మనకు ఉన్నప్పుడు మనకి ఇబ్బంది ఏముంది బీఆర్ఎస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది రైట్ అండి చూద్దాం అయితే ఎలక్షన్ దగ్గర వస్తుంది మళ్ళీ మీరు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యి సరే కాంగ్రెస్ మీద కొంత ఇష్టత ఏమైనా ఉందో తెలియదు మరి బీజేపీకి ఏమైనా దగ్గర అవుతున్నారా బీజేపీ మళ్ళీ ఏమైనా పిలుస్తుందా మంచి నాయకుడైనా నాయకురాలైనా సత్తా ఉన్న నాయకుడైనా నాయకురాలైనా ఉన్నప్పుడు అది ఎవరైనా ఇన్వైట్ చేస్తారు అది కామన్ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనేది నాయకుడు నాయకురాలు లక్షణం దాని ప్రకారంగా మనం ఇంకొంతకాలం సస్పెన్స్ లో వస్తారనమాట అందరినీ చూద్దాం మరి ఏం జరగబోతుంది నిర్ణయం తీసుకుంటారా మీ బాబు వైపు ఉంటారా లేకపోతే మీ బాబుకు వ్యతిరేకంగా వెళ్తారా లేకపోతే ఏ రకంగా ముందుకు వెళ్తారో ఏం జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఇది రమ్య రాత స్టేట్ స్టేట్మెంట్ వైఫ్ క్రైమ్స్